కాశ్మీరియన్ భాష అంటారా, అంటే ఆయన ఏమంటారంటే ఇప్పుడు మంత్రంలో ఇంద్రుడి గురించి మంత్రం అవుతుంది. ఆ మంత్రం దేనికోసము? ఇంద్రుడికి భవిష్యత్తును సమర్పించుకోవడము మంత్రం. అంటే సర్వము కర్మాంగం, మంత్రానికి కూడా విలువ లేదు. మంత్రానికి కూడా ఇండిపెండెంట్ స్టేటస్ లేదు. ప్రధానమైన డిస్టింక్షన్ మీరు గమనించాలనుకో, వాళ్ళ దయానంద సరస్వతి ఆది సమాజం ఆయనకి కర్మ మీమాంసకులు లెడ్ బై గౌతమ కాదు దేవుని శబరస్వామి భాష్యకారుడు కుమారుల భట్టు వాక్యుంటారు. వీళ్ళందరిలో కుమారుల భట్టు యొక్క పేరు పెద్దది. వాక్యుకారుడు సూత్రకారుడు మించిపోయాడు. ఆ కుమారుల భట్టు యొక్క సిద్ధాంతం కర్మ సిద్ధాంతం, కర్మ కర్మవాదం కర్మధర్మం అని కూడా అంటారు. అంతేకాకుండా ప్రభాకర విష్ణులు వీళ్ళలో ప్రభాకర విష్ణులు కొంత ఉపాసనకు అవకాశాన్ని ఇచ్చాడు. కర్మని ఉపాసనని కలిపి ఆయన పెట్టుకున్నాడు. సరే కుమారుల భట్టు ఉపాసనని కూడా లెక్క చేయకుండా దాన్ని కూడా సెట్రస్థాయి. కేవలము కర్మ అంటే 100% హృదయము కర్మాన్ని కర్మవాదాన్ని కుమారుల భట్టు ప్రతిపాదించాడు. సో ఆన్ వన్ సైడ్ ఈజ్ కుమారుల భట్ట ఫర్ హూ ఈవెన్ మంత్ర ఈజ్ సెకండరీ ఆర్ ఆక్సిలియరీ టు బ్రాహ్మణ. బ్రాహ్మణ వాక్యమునే విధి వాక్యం, కర్మను బోధించే వాక్యం, కర్మను విధించే వాక్యం, మ్యాండేటరీ సెంటెన్స్. మంత్రము కూడా ఆ మంత్ర విధి వాక్యానికి అంగమే. ఇట్ ఈజ్ నాట్ ఇండిపెండెంట్. అంటే ఏదో ఒక విధికి అంగం కాని మంత్రము దానికి అసలు ఇట్ హ్యాస్ నో ఫోకస్ స్టాండ్ అయ్యి అంటారు. అలా ఏదో ఒక కర్మకు విధి అవ్వాలి, ఏదో ఒక కర్మకు అంగం అవ్వాలి. ఆ విధంగా అంత కట్టర్ బ్రాహ్మణవాద పక్షం. బ్రాహ్మణ అంటే విధి వాక్యం, క్యాస్ట్ గురించి కాదు. దీనికి ఆపోజిట్ ఆర్య సమాజం. వాళ్ళు మంత్రాలను పట్టుకుని బ్రాహ్మణాన్ని అంతని కూడా దేహం సెటేస్తారు. బ్రాహ్మణాన్ని అంతనే దేహం త్రోదశాయి. నో బ్రాహ్మణ ఓన్లీ మంత్ర. మీరు కూర్చో కూర్చో మీరు చదువుకోండి. రైట్, ఇలా యాంగిల్ ఎలా పెట్టుకోండి. చూడలేదు రైట్, ఇంకొంచెం పెట్టుకోండి యాంగిల్. కాబట్టి రెండు ఆపోజిట్. శంకరుడు ఈజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ బోత్ అనేది మంత్ర బ్రాహ్మణ ఈజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్. ఈయన ఏమంటున్నారంటే మంత్రంలో ఎక్కడైనా ఇంద్రుడికి సంబంధించిన మంత్రం, ప్రతిదేవతకి మంత్రాలు ఉంటాయి, ఇంద్ర సూక్తము అగ్ని సూక్తము ఇచ్చాడు. ఆ ఇంద్ర సూక్తంలో మంత్రంలో ఇంద్రుడు వజ్రహస్తుడు, వజ్రహస్త పురంధర ఉందనుకోండి ఆ మంత్రంలో. ఇప్పుడు ఆ వాక్యానికి ఆ అర్థం వస్తుందా రాదా? అర్థం అది అయిపోయిందంటే ఇంకా అర్థం రాదు. మంత్రము కేవలము కర్మకు అంగము కొంత చేతిలో వజ్రం పట్టుకోవడం ఇదంతా కూడా అర్థమాట, అంటే దాని ముఖ్యార్థాన్ని మనం స్వీకరించకూడదు అని కర్మవాదుల యొక్క సిద్ధాంతం. కాబట్టి ఇంద్రుడికి విగ్రహం అనే మాట లేదు. ఇంద్రుడి వజ్రం చేతితో పట్టుకున్నాడంటే విగ్రహం అని కుమారుల భట్ట ఇచ్చారు. శంకరులు ఏమంటున్నారంటే కరెక్టే, మంత్రం అన్నది విధి వాక్యానికి అంగమే, ఏం కాదం లేదు, ఆ మంత్రంతో దోహం చేస్తారు బాగానే ఉంది. కానీ ఆ మంత్రం విన్న వెంటనే ఆ అర్థము బుద్ధికి తోచకుండా నువ్వు ఎలా అడ్డుపెట్టగలవు? ప్రతీతి శరణయి, వేదమంత్రము వినగానే అర్థజ్ఞానం కలుగు. వీళ్ళకి ప్రతీతి అయితే అర్థజ్ఞానం, వేదమంత్రం నుంచి వచ్చే అర్థజ్ఞానం ఏదైతే కలవో అదే ధర్మము, అదే సత్యము అని వీళ్ళు వేదాన్ని శరణం వేడి వీళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి వేదములకు అంత హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఆ మంత్రం వినగానే కలిగే అర్థాన్ని
త్రోసిపుచ్చడం ఎంతవరకు ఎంతవరకు సమయంలోది సమయం కాదు. కాబట్టి విద్యమానవాద ఆశ్రయణీయ గుణవాద ఇల్లునేవాడు లేడు, వాడికి విగ్రహం లేదు, ఏమి లేదు, ఉంటే అలాగే మాటవలసింది చెప్పారు, ఉంటే అది హోమం చేయడం కోసమే వచ్చింది అనే గుణవాదాన్ని తెలుగు ఎలా స్వీకరించటం. విద్యమానవాద ఇంద్రుడనేవాడు ఒకడు ఉన్నాడు, అందుకోసమే మనం ఇంద్రయాగం చేస్తున్నాము, ఈ మంత్రంలో ఇంద్రుణ్ణి వర్ణించారు, ఆ ఇంద్రుడు అలా ఉంటాడు అని స్వీకరిస్తేనే బాగుంటుంది. ఏదైన మంత్రో వ్యాఖ్యాత మంత్రము అనేది దేవతలకు విగ్రహత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడదు అనే ఆర్గ్యుమెంట్ ఈ విధంగా త్రోసిపుచ్చడం అయినది. అపిచిభిరేవాదిదేవత్యాన్ని హవీషి చోదయద్భి అపేక్షితం ఇంద్రాదీనాం స్వరూపం. ఇప్పుడు ఈ కర్మవాదులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఈ హవిస్సు ఇంద్రదేవతకు ఉద్దేశించబడినది, ఈ హవిస్సును ఇంద్రదేవతకు సమర్పించవలేము అని వాళ్ళు చెప్తారు. ఇంద్రాది దైవత్యాన్ని హవిషి చోదయద్భి. సో వేదం ఇలా విధిస్తోంది కనుక ఈ యజ్ఞం ఈ యాగంలో ఈ హవిస్సును ఆ దేవతకు సమర్పించాలి అని వీళ్ళు చెప్తారు. అసలు మొత్తం కర్మంతా అలాగే ఉంటుంది. అసలు తుది నుంచి మొదలు నుంచి తుది దాకా ఏ టు జి ఎలా ఉంటుంది, ఇదో ఈ దేవత ఈ హవిస్సు ఈ దేవతకు సమర్పిస్తే ఈ ఫలము అలాగే ఉంటుంది, మొత్తం ఏ టు జి అలాగే ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇంద్రుడు వరుణుడు అగ్ని మొదలైన దేవతలందరూ ఒక ప్రవాహం కింద వస్తారు, గెలాక్సీ ఆఫ్ గాడ్స్ వస్తుంది, పెగనిజం అంటారు. సో ఈ దేవతలందరూ వస్తారు, ఈ దేవతలకి ఏదో ఒక స్వరూపం ఉంటుందని స్వీకరించాలి. కానీ అసలు ఈ దేవతలకు ఏదో స్వరూపం ఉండగలిగితే మంత్రమే ఉత్సవం, ఆ మంత్రంతో హోమం చేసిస్తే నీ పని అయిపోయింది అని ఏం అర్థమంటుంది? ఆ దేవతలకు ఒక స్వరూపం ఉండాల్సిందే. నహి స్వరూపరహిత ఇంద్రాదయ చేతసి ఆరోపయం శక్యంతే. వీడు ఏం చేయాలన్నాడు, ఆ ఇంద్రుడు ఉన్నాడు అగ్నికి నేను హోమం చేస్తున్నాను అని వీడు మనస్సులో ఆ ఇంద్రుడిని భావన చేసి హోమం చేయాలి. ఇప్పుడు మన వాళ్ళు సత్యనారాయణ చేస్తారు, అంతా ఏదో తంతుకుందని అనిపిస్తారు, నేను ఒకే టాపిక్ వచ్చింది కాబట్టి ఇలా చెప్తున్నాను విమర్శిస్తున్నాను అని అనుకోవద్దు. సత్యనారాయణ ఏమంటే ఇలాగ ఒక పెద్ద వస్త్రం అంటే ఒక పెద్ద వస్త్రం ఒకటి కొత్తది కొలుస్తారు, తువ్వాలు ఒకటి కొలుస్తారు, దాని నిండా బియ్యం పోసేస్తారు, ఇన్ని తామరపాకులు వాళ్ళని మొక్కలు రూపాయి కాసులు లేదా అరవై కాసులో ఏమో మీకు పెట్టుకుంటున్నాడు ఆయన పెట్టు ఆయన చెప్తాడు పురోహితుడు. నేను చెప్పినప్పుడల్లా మూడు పవనపాకులు ఒక్క ఒక ఆయన వేసి నేను పెట్టే మాత్రం పెడుతూ ఉన్నాను, పెట్టి అలా చేపెట్టు, నేను తీసేయమంటే తీసేస్తూ ఉన్నాను, అలాగే నడుస్తుంది. మొదలు పెడదామా, మొదలు పెడు, తీసుకుని పెట్టు సెంటర్లో పెట్టు, దయాబ్ది మావాహయాన్ని స్థాపయాన్ని పూజయాన్ని అవే మళ్ళీ తీసుకుపెట్టు పెట్టు, ఇంద్రమావాహయాన్ని స్థాపయాన్ని పూజయాన్ని వర్ణమావాహ ఏదో చెప్పుకుంటూ పోతాడు. నేను ఇంకే తమలపాకు పెట్టడమే తప్ప అంతకు మించి ఎని సంథింగ్ మోర్ టు ఇట్. ఇక్కడ అలా ఉంటుందని పాప ఆయన అన్నారు. ఆయన ఏమంటున్నారంటే ఇంద్రుడికి అదృష్టం సమర్పిస్తున్నాము అని వాళ్ళు యజ్ఞం చేసి కూడా సమర్పిస్తాడు. వాళ్ళు బుద్ధులు ఇంద్రుడిని భావన చేయాలా కదా, ఏ నువ్వేమో ఏమంటావు ఇంద్రుడు అనేవాడు ఎవరూ లేడు, వాడికి స్వరూపం ఏం లేదు, ఇంకే మంత్రమే మంత్రంతో స్వాహన వెంటనే హోమం చేయాలి అని నువ్వు అలాగే చెప్తే వాడు ఈ హవిస్సు నేను ఇంద్రదేవతకి సమర్పిస్తున్నాను, ఆ ఇంద్రుడు నన్ను అనుగ్రహిస్తాడు అని వీడు అనుకోవాలక్కర్లేదా. కాబట్టి ఇంద్రుడికి స్వరూపమే లేకపోతే బుద్ధికి ఎలాగా, బుద్ధిలో ఇంద్రుడిని భావన చేయడం ఎలాగా, కాబట్టి ఇంద్రుడికి స్వరూపం ఉండాలి. నచేతసి అనారూఢాయై తస్యైతస్యైదేవతాయై హవిః ప్రదాతుం శక్యతే. శంకర భగవత్పాదులు మన వాళ్ళు చేసిన సత్యనారాయణాన్ని చూడలేదు, చూసుంటే ఈ మాట రాసి ఉంటారు. ఆయన ఏమంటున్నారంటే బుద్ధిని భావన చేయకుండా ఆయా దేవతలకు ఆయా హవిస్సులను సమర్పించటం సంభవము కాదు అని రాసుకున్నారు. మన వాళ్ళు ఏమంటున్నారు,
పూజ చేశారు? సంభవమే పూజ చేశారు. లేదా తంతు అంటే తంతు, వెరీ అన్ఫార్చునేట్. రిలీజియన్ ఆ దశకు చేరుకోవడము చాలా అన్ఫార్చునేట్. అని వేరంటే కర్మ భక్తి ఉంటుంది, జ్ఞానం లేకపోవడం చేత వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ. మనం ఇక్కడ కూర్చుని అలా అంటాం, అక్కడ కూర్చుని కూర్చేసి వాడికి 190 కంప్లైంట్స్ వాడికి ఉండే కంప్లైంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక అతను హైదరాబాద్లో ఆటో వాళ్ళు చెప్పిన మాట వింటండి, మోసం ఉండి దగ్గరేదో చెప్పాడు. చెప్తే ఇంకో విన్నవాళ్ళలో ఒక ఆయన ఉన్నాడు, ది ఆటో పీపుల్ హ్యావ్ ఎ డిఫరెంట్ స్టోరీ అని. అది విని ఒకలాగా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఎవ్రీబడి హ్యావ్ ఎ స్టోరీ. కాబట్టి మన స్టోరీ వాళ్ళకి చెప్తున్నావు, కూర్చేసి కూడా బట్టలు అడిగితే వాళ్ళు నువ్వేమో చెప్తావు, నువ్వేమో వాళ్ళు ఎవరో రక్ష పెడతారు, నువ్వు పుస్తకంలో ఉంటూ కూర్చుంటాం మాకు అలా నాకు ఈ అర్థాలన్నీ సాగి తింటానికి మాకు టైం కుదరదు వెళ్ళవద్దు. అదే కరెక్టే, అది సమస్య ఏమండి. కర్మ విస్తారం అయిపోతే ఎవరికి విశ్రాంతి ఉండదు, ఆ ఇన్నర్ స్పేస్ ఎవరికి ఉండదు. హడా హడా హడాగా ఇప్పుడు సత్యనారాయణ చేయాలంటే సత్యనారాయణ స్వామిని పూజించడం కాదు, ముందు ఎంతమంది దేవతల్ని పూజించాలి? ఒక 50-60 దేవతలు అక్కడ కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి ఇప్పుడు ఈ దేవతలందరికీ అన్ని ఉపచారాలు చేయాలి కదా. అన్ని దేవతలందరికీ అన్ని ఉపచారాలు చేస్తే తెల్లాడుతుంది, ఉన్నాడు తెల్లాడుతుంది. అందుకోసం ఏం చేస్తాడంటే ఆవాహితేభ్య సర్వేభ్యో దేవేభ్య సర్వాణి ఉపచారాన్ని సమర్పయామి అనేసేస్తాడు. అనేసి నేను చేస్తాను ఎలా ఉంటుంది, అవాహనం చేసిన దేవతలందరికీ అన్ని ఉపచారములను సమర్పిస్తున్నాము అయిపోయింది కొత్త ఒక్క అక్షరం కొట్టి పారేసాడు. అందరికి కలిపి ఒక అంటుకుండా వెళ్ళి పెట్టేస్తాడు మొత్తం 29 దేవతలు మీద కలిపి. ఎక్కడికక్కడికి షార్ట్ కట్స్ పెట్టుకుని సత్యనారాయణ స్వామి దగ్గరికి వస్తాడు, అది పూర్తి చేసి కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ కథంతా కంఠస్థం చెప్పేస్తాడు అంటే వీళ్ళు అలాగే డూదు బసాలు అలాగా వీలేసి ప్రసాదం తీసేసి కూర్చుంటారు వీళ్ళు. ఇలా నడుస్తూ ఉంటుంది కర్మంటే అలాగే ఉంటుంది. మనమేమో కర్మను పక్కన పెట్టాం కనుక ఇన్ని డబ్బులు మనం చెప్పేస్తుంది ఎవరి వాడేది. కాబట్టి శంకరుల అభిప్రాయం ఏంటంటే హవిస్సును సమర్పించేప్పుడు ఆ దేవతను మనస్సును భావన చేయకుండా సమర్పించుట సంభవమే కాదు. శ్రావయతి చ పైగా శృతి కూడా అలాగే చెప్తోంది. ఏమని ఎస్ఏ దేవతాయై హవిర్గృహీతం సంధ్యాయేత్కరిష్యన్ ఐతిరేయ బ్రాహ్మణంలో ఏమని చెప్పారంటే వషట్ అనే స్వాహాకి రిప్లేస్మెంట్. వషట్ కారము అంటారు, కారము అంటే సౌండ్ పర్టికులర్ వర్డ్ కారము, అకారము ఉకారము అకారము ఓంకారము. అలాగే స్వాహాకారము అంటే స్వాహాతో హోమాన్ని సమర్పించేస్తారు. వషట్కారము విశ్వం విష్ణు వషట్కారంగా అదే వషట్ అనే శబ్దము. కాబట్టి ఏం చేస్తారంటే ఏ దేవతకి హవిస్సును సమర్పించబోతున్నాడో వషట్ తరిష్యం వషట్ను సమర్పిస్తాడు. అధ్వర్యం ఆ సుక్కు సులభం ఏదో ఉంటుంది ఆపదం స్థూపు, దాంతో హవిస్సు తీసుకుంటాడు, తీసుకుని ఇలా పట్టుకుంటాడు. పట్టుకుని ఏ దేవతకి హవిస్సు సమర్పిస్తున్నాడో తెలుస్తున్నాయి. నేను ఇప్పుడు ఇంద్రుడికి హవిస్సు సమర్పిస్తున్నాను, ఆ దేవతను బుద్ధి ఎందు భావన చెయ్యాలి. సో ధ్యాయేత్ తాం ధ్యాయేత్, ఆ ఇంద్రుడిని ఒక్కసారి ధ్యానం చేయాలి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఇంద్రదేవతకు సమర్పితముగాక ఓ ఇంద్రాయ స్వాహ కళ్ళు తెరిచి హోం ధ్యానం అలాగా శృతి చెప్పు. వీడు ఇప్పుడు ఇంద్రదేవతని ధ్యానం భావన చేయాలి. ఎలా చేస్తుంది? ఇంద్రుడికి విగ్రహం లేదు. ఇంద్రుడలో దేవత ఎవరు ఉండడం మంత్రమే ఉంటుంది, కర్మే ఉంటుంది, వేరే దేవత ఉండడం అక్కర్లేదు. ఎందుకంటే ఒక దేవత ఉంది అంటే 4 చోట్ల ఒకేసారి హోమం చేస్తే 4 చోట్ల ఒకే దేవత రావడం కుదరదు అనే ఒక సమస్య వస్తుంది. కాబట్టి ఒక దేవత ఏమీ లేదు అని ఏదో అనుకోవచ్చు. మీమాంసకుల అనుకుంటుంది విగ్రహం లేదు అని అనుకుంటుంది. కర్మ చేస్తాడు విగ్రహం లేదంటే, జ్ఞాననిష్ఠుడిగా ఉండే విగ్రహం లేదంటే అదొక శోభ. కర్మ చేస్తూ విగ్రహం లేదంటే దట్ ఈస్ ది కాంట్రడిక్షన్. ఇది కాబట్టి దేవతకు విగ్రహము రూపము స్వరూపము ఉండాలి.
ఇంద్రాది దేవతలకు వేరువేరు దేవతలకు వేరువేరు స్వరూపము ఉండి తీరాలి. నచ శబ్దమాత్ర అర్థస్వరూపము సంభవతి శబ్దార్థయోర్భేదాత్. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఈ ఇబ్బంది వాళ్ళకి వచ్చింది, మాంసకులకి ఈ సమస్య వాళ్ళ మనస్సులో కదిలింది, దానికి వాళ్ళు పరిష్కారం చూపించారు. ఏమన్నారంటే ఇంద్రదేవత అన్నప్పుడు ఈ మంత్రంలో ఇంద్రహాను చూశారండి, ఆ ఇంద్ర శబ్దం అదే దేవత, ఆ శబ్దమే దేవత. వేదమే ఇప్పుడు వేద పురుషుడు దండం పెడుతున్నాడు అంటే వేద పురుషుడు దండం పెడుతున్నాడంటే ఎవడు వేద పురుషుడు? ఆ వేద శబ్దమే వేద పురుషుడు, మంత్రమే దేవత అని వాళ్ళు సిద్ధాంతాన్ని ప్రవచించారు. కాబట్టి ఇంద్రుడనే దేవత ఎక్కడో చోట ఉన్నాడు అంటే 10 చోట్లకి ఒకేసారి వెళ్ళడం దొరుకుతుందా దొరుకుతుందా అనే సమస్యలు వస్తాయి. ఇంద్రుడనే దేవత ఎవరో తెలుసిన ఇంద్ర అనే శబ్దమే ఇంద్రుడనే దేవత. ఆ శబ్దాన్ని ఎవరు ఉచ్చరిస్తే అక్కడ ఆ దేవత ప్రకటమవుతాడు. అంటే ఆ మంత్రం ఇప్పుడు అగ్ని దేవత ఉందనుకోండి, వెంటనే అగ్నేయ సుపథాయే అస్మాన్ విశ్వాని దేవ వరుణాన్ని విద్వాన్ అని నేను ఎప్పుడైతే అగ్నిదేవతా మంత్రాన్ని భావన చేసి ఉచ్చరిస్తానో ఆ మంత్రమే దేవత. ఎందుకంటే ఆ మంత్రంలో ఏముంది, ఓ అగ్ని నడిపించుము నీవేమో అన్నీ తెలుసుకున్నవాడము అని ఉందిగా, అదే దేవత, ఇంకా వేరే దేవత ఏముంది. కాబట్టి ఎవడు ఎక్కడ ఏ మంత్రాన్ని ఉచ్చరిస్తే అక్కడ ఆ దేవత ఆ శబ్దరూపంగా ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. కాబట్టి దేవత ఎక్కడి నుంచో రావడం అనే సమస్య ఉండదు. కాబట్టి శబ్దమే దేవత అని వాడు చెప్పారు. అంటే ఆయన అంటారు, చూడు శబ్దము అర్థము ఉన్నాయి. ఘట అని అనుకోండి అని శబ్దము, ఆ శబ్దము యొక్క స్వరూపం ఆ శబ్దము చేత ప్రతిపాదింపబడే వస్తువు యొక్క స్వరూపమేమి అని మేము అడిగాం. అంటే అర్థమేమి అని అడిగాం. ఘటానికి అర్థమేమి అంటే అర్థమేమి అర్థమేమి అంటే ఆ శబ్దము చేత ప్రతిపాదన నిర్దేశించబడే వస్తువు ఏదో ఒకటి ఉన్నది కదా, ఆ వస్తువు ఏది అని అడిగినట్టు అయింది కదా. అంటే మీరేమని చెప్తున్నారు, ఘటహ అనే శబ్దము చేత ప్రతిపాదనబడే అర్థము కూడా ఘట శబ్దమే అని చెప్పినట్టు చెప్తున్నారు కదా, ఆ ఘటహ అనే శబ్దమే అని చెప్పినట్టే అది అంగీకారం కాదు. ఎప్పుడు కూడా శబ్దము అర్థము రెండు ఉంటాయి. శబ్దమునకు అర్థము శబ్దమే అన్నది వీల్లేదు. ఘట శబ్దానికి అర్థం ఏమిటో అని అడిగితే మళ్ళీ అర్థం వేరే ఎందుకు అనుకుంటున్నారు, ఘకార అకార టకార అకార విసర్గలే ఘట శబ్దానికి అర్థము అని చెప్పడానికి వీల్లేదు. దానికి అర్థం వేరే చూపించాలి. మీరు ఇంద్రశబ్దానికి వేరే అర్థం లేదు, దేవతంటే ఆ శబ్దమే దేవత అని చెప్పడం అంగీకారం కాదు. ఎందుకంటే శబ్దార్థయోహ భేద, శబ్దానికి అర్థానికి భేదము. శబ్దము ఘట అనే శబ్దము నోట్లో ఉంటుంది, ఘట అనే ఘట శబ్దానికి అర్థము ఎదుర్కొన్నట్టు ఏమి ఉంటుంది, రెండింటికి తేడా. ఇలాగా మంచం ఉండి పొట్ట ఉండి మంచం ఉన్నటువంటి పాత్ర విశేషానికి అర్థం, పాత్ర విశేషము అర్థం. గకార అకార టకార అకార విసర్గం శబ్దం రైట్. అలాగే ఇంద్రహ అన్నప్పుడు కూడా ఇకార రకార రకార వేఫ అకార విసర్గము ఇంద్ర శబ్దానికి అర్థం అని చెప్పడానికి వీల్లేదు. కానీ ఒక విశిష్ట దేవత ఇంద్ర శబ్దానికి అర్థం. కాబట్టి ఆ శబ్దమే అర్థం స్థానంలో ఉంటుంది అనే ఈ ఆర్గ్యుమెంట్ అంగీకారం కాదు. అంతేకానే వేద పురుషుడు వేదమే పురుషుడు అదేలా ఉంటుంది. వేదము శబ్దము, శబ్ద ప్రతిపాద్యమైన అర్థం వేరే ఉండాలి తప్ప వేదమే పురుషుడు అంటే ఎలా ఉంటుంది. ఈ మీమాంసకుల ఈ కర్మవాదుల యొక్క భావాలు అనేకం ఉంటాయి, అవి అవి కోసం సమగ్రంగా ఉండవు. తత్ర యాదృశం మంత్రార్థవాదయో ఇంద్రాదీనాం స్వరూపమవగతం తత్తాదృశం శబ్ద ప్రమాణకేన తత్ర అంటే తస్మిన్ సతి అది అర్థం ఉండగా, అంటే శబ్దము అర్థము వేరువేరుగా ఉండాలి అనే పరిస్థితి అలా ఉండగా మరో మాట అంటున్నారు. శబ్ద ప్రమాణకేన త్వయా, నీవు త్వయా పెట్టుకో, నువ్వు
శబ్దమే ప్రమాణం అంటాం. అంటే వేదమే ప్రమాణము, శబ్దమే ప్రమాణము. కంటికి కనపడేది ప్రమాణం కాదు, బుద్ధితో ఆలోచించేది ప్రమాణం కాదు, శబ్దమే ప్రమాణము. ఇది మీమాంసకుల యొక్క సిద్ధాంతం. కర్మ చేస్తే స్వర్గం ఎలా వస్తుంది? ఇక్కడ నెయ్యి నిప్పుల్లో వేస్తే ఆ నెయ్యి కాస్త ముందు అవుతుంది తప్ప స్వర్గం ఎలా వస్తుంది అని ప్రశ్న వేశారు. ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఏంటంటే, చూడు నెయ్యి నిప్పుల్లో వేస్తే బూడిద మిగులుతుంది అనేది ప్రత్యక్ష ప్రమాణ సిద్ధం. ఈ కర్మచేత స్వర్గం అంటే అక్కడ ఎక్కడ ఉంటుంది, ఈ కర్మచేత వాడు అక్కడికి ఎలా వెళ్తాడు, సంభవమేనా అనేది అనుమాన ప్రమాణం చేత వచ్చిన క్వశ్చన్. కానీ ఈ రెండు కూడా పనికిరావు. శబ్ద ప్రమాణమే సత్యం. శబ్ద ప్రమాణం అంటే వేదం. అది ఏమని చెప్తోంది? హోమం చేస్తే స్వర్గం వస్తుందని చెప్తోంది, కాబట్టి స్వర్గం వస్తుంది అని వాళ్ళ సిద్ధాంతం. నువ్వు శబ్దానికి అంత పెద్ద ప్రాముఖ్యం ఇచ్చిన వాడు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మంత్రంలో ఇంద్రుడు వజ్రహస్తుడు అని ఉంటుంది. అర్థవాదాన్ని నువ్వు పేరు పెట్టిన వేద భాగంలో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించాడు అని కథ ఉంటుంది. మంత్రంలోనేమో ఉంటుంది, మంత్రంలో ఉంది విగ్రహ వర్ణన. అర్థవాదులు అర్థవాదులను నువ్వు పేరు పెట్టినటువంటి భాగంలో కూడా ఆ దేవతకు విగ్రహం యొక్క వర్ణన ఉన్నది. నువ్వేమంటావు? శబ్దము సర్వ ప్రమాణము, ఇతర ప్రమాణములకు అన్నిటికంటే గొప్పది అంట అని అని పెద్దక ముందు చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవతకి విగ్రహం లేదు అలా అనడంలో నువ్వేం చేస్తున్నట్టు? మంత్రంలో చెప్పిన వర్ణనని అర్థవాదాన్ని చేత నామకరణం చేయబడిన బ్రాహ్మణ భాగంలో చెప్పిన వర్ణనని నువ్వు కాదని త్రోసిపుచ్చుకున్నట్టు అవుతావు. అది ఏమి శబ్ద ప్రమాణం అవుతుంది? శబ్ద ప్రమాణం అంటే అలా అవుతుందా అని కొట్టుబడేసి ఇతిహాస పురాణమీ వ్యాఖ్యాతైన మార్గేణ సంభవన్ మంత్రార్థవాద మూలత్వాత్ సంభవతి దేవతా విగ్రహాది సాధయితుం. తర్వాత మీమాంసకులు ఉన్నారే వాళ్ళు, వాళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్, వాళ్ళు స్కీమ్ను వర్కౌట్ చేస్తారు. ఆ స్కీము అది అవుట్సైడర్కి చాలా లిమిటెడ్గా, చాలా అన్రీజనబుల్ స్కీమ్లాగా కనపడుతుంది. దాన్ని నిలబెట్టు, దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళలో వాడైపోవాలి. యూ షుడ్ బిలాంగ్ టు దట్ సేమ్ క్యాస్ట్ ఆఫ్ మీమాంస కాస్త దానిని యూ కెన్ యాక్సెప్ట్ వాట్ దే ఆర్ సేయింగ్. అలా ఉంటుంది వాళ్ళ స్కీమ్. వాళ్ళు ఏమంటారంటే ఇతిహాసము పురాణము వ్యాఖ్యాతైన మార్గేణ, అంటే మీరు వ్యాఖ్యాతం వ్యాఖ్యానం చేసిన పద్ధతి ప్రకారమే అంటున్నారు. ఇతిహాసము పురాణము దాన్ని వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. వాళ్ళు వేద ప్రమాణము, వేదమే ప్రమాణము. వాళ్ళు ఏమంటారంటే శబ్దమే ప్రమాణము అంటారు. శబ్దమే ప్రమాణం. శబ్దము అంటే ఆప్తవాక్యం శబ్ద. ఎవరో ఆప్తులు, మన హితమును కోరు వాళ్ళు చెప్పే వాక్యములకు శబ్దము అని పేరు. అదే ప్రమాణం. కంటికి కనబడుతోంది, ఆప్తులు ఏదో చెప్పాడు, ఈ రెండింటికి తేడా ఉన్నప్పుడు ఏది ప్రమాణం? కంటికి కనబడేది ప్రమాణం కాదు, ఆప్తవాక్యమే. బుద్ధితో ఆలోచించి తెలుసుకున్నాము, ఆప్తులు చెప్పాడు నాకు, ఈ రెండింటికి తేడా వచ్చినప్పుడు ఏది ప్రమాణము? ఆప్తవాక్యమే ప్రమాణం. అందుకే ఆప్తవాక్యం అంటే ఏది? ఆప్తులు ఎవరు? జ్ఞానమవుతాడా బాగుంటుందా ఎవడో ఆప్తుడు అంటే వేదమే ఆప్తు. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు వాళ్ళని వాళ్ళ మొత్తం అంతా వాళ్ళ స్కీమ్లో అన్నీ మొత్తం ఫిట్ చేయాలి కదా. సరే, వేదము పరమ ప్రమాణము, హయ్యెస్ట్ అథెంటిక్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ఇతిహాసము రెండు ఉన్నాయి, రామాయణ మహాభారత. ఇది ప్రమాణమా కాదా? వేదం కాదు కానీ, అంటే వాళ్ళు అన్నారు అవి ప్రమాణమే. నువ్వేమో వేదమే ప్రమాణం అన్నావు కదా, నువ్వు ఇప్పుడు ఇతిహాసము ప్రమాణం అంటున్నావు ఏమిటి అంటే, ఇతిహాసములకు మూలము వేదమునందు కలదు. కాబట్టి పరమ ప్రమాణమైన వేదమును అనుసరిస్తున్నాయి కనుక ఇతిహాసము ప్రమాణం. ఇతిహాస పురాణాభ్యాం వేదము సమూపగుణేత్. ఇతిహాస పురాణములతో వేదము మనం వర్ధిల్లు చేయగలము. దాని మీద ప్రశ్నలు అనేదంతా కూడా జైన సూత్రాల్లో ఉంటుంది, శబర భాష్యంలో ఇవన్నీ వస్తాయి. నేను చూశాను. అయితే ఒక ప్రశ్న అడిగాను, వేదం ప్రమాణమైనప్పుడు ఇతిహాస పురాణాలు మళ్ళీ ఈ ప్రమాణాలు ఎలా అవుతాయి? అలాగే ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమాణము అని మళ్ళీ ఏదో ఆంధ్రప్రదేశ్లో పుస్తకం ఉంది, అది కూడా ప్రమాణం అంటే అది ఎక్కడ తెలుపుతుంది? అది ఎలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమాణము, మళ్ళీ ఇంకో దాన్ని ప్రమాణం అనకూడదు కదా. అంటే చూడండి,
మేము ఇది మేము అంటున్నది అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అనుసరించి వచ్చింది కాబట్టి ఇది కూడా ప్రమాణం ఏం చెప్పచ్చు. అదేవిధంగా ఈ వేదమును అనుసరించి ఇతిహాసంలో వచ్చింది కాబట్టి ఇది ప్రమాణం అంటే చూపించండి ఎక్కడో ఎక్కడ అలా అనుసరించిందో చూపించండి. ఇక్కడ ఇతిహాసంలో ఇలా ఉంది దీనికి వేదంలో కరస్పాండింగ్ ఏముందో చూపించండి మీరు అని అడుగుతారు. అడుగుతారు కదా దాని నుంచి వచ్చింది ఏదంటారు అడిగితే వాళ్ళు ఏదో ఒకటి రోజు చూపిస్తారు అదిగో అక్కడ అలా చెప్పారు వేదంలో మళ్ళీ ఇక్కడ ఇతిహాసంలో ఇలా చెప్పారు అక్కడి నుంచి ఇది వచ్చింది అని చూపిస్తారు పూర్వంలో చూపిస్తారు ఇంకా ఆది అంటే ఆది అంటే ఈ పూర్వపక్షం ఏం చేస్తాడంటే అక్కడ ఎక్కడా లేని ఇక్కడ ఉన్న చూపించి ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాడు. నీ తెలివితేటలు నాకు తెలుసు అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది చూపించేవు కానీ ఇక్కడ ఒకటి ఇతిహాసంలో ఇది కనపడుతోంది ఇది వేదంలో ఎక్కడా లేదు కొంతా వెతికేసాం మేము ఎక్కడా లేదు మరి దీని మాట ఏమిటి ఇది ప్రమాణమా కాదా అని అడుగుతాడు. అడిగితే ఏం చెప్తాడంటే వేదంలో కొంత భాగం ఖేదమైపోయింది రసం అవైలబుల్గా లేదు ఆ అవైలబుల్గా లేని భాగం నుంచి ఇది వచ్చింది అని చెప్తా సార్ ఉండని తీసిన గొంతు అంటారు దీన్ని ఎంత చూడండి ఇక్కడ మోహన్ బాబు ఒక సినిమా ఆయన పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఏమని చెప్పాడంటే నేను అక్కినేని నాగేశ్వరరావు గారి కంటే కూడా గొప్ప యాక్టర్నని అక్కినేని అన్నపూర్ణ గారు నాతో చెప్పారు అని ఆమె పోయి ఎన్ని ఏళ్ళు ఎప్పుడో పోయిందాడు మా చిన్నప్పుడే పోయింది అప్పుడు నాగేశ్వరరావు గారు వచ్చి నాకంటే గొప్ప యాక్టర్ని సాక్ష్యం అని ఆయన డిక్లేర్ చేసుకున్నాడు. దానికి సాక్ష్యం ఎవరంటే అన్నపూర్ణ సాక్షి అంట ఆమె బతికి లేదు ఆమె సాక్షి చెప్పింది అని కొంచెం ఆలోచించి కరెక్టే కదా. సో ఆ రకంగా వేదంలో ఉన్నదే రామాయణంలో ఉంది భారతంలో ఉంది ఎలా చెప్తావా అంటే ఆ వేదం ఇప్పుడు లభ్యం కాలేదు ఎవరికీ లభ్యం కాలేదు వాడికి లభ్యం కాదు నాకు లభ్యం కాదు ఎక్కడో పోయింది ఆ వేదం దాంట్లో ఉంది ఎంత ఘోరం అంటే దాన్ని వ్యాఖ్యానాలు చేస్తాం. మొత్తానికి ఇతిహాసంలో ప్రమాణం పురాణము ప్రమాణము ఎందుకని వేదంలో ఉన్నది పురాణము అని చెప్పారు. లేదేమో పురాణంలో చెప్పింది ఎక్కడ వేదంలో లేదంటే నీకు తెలుసున్న వేదంలో లేకపోవచ్చు కాదు నాకు తెలుసున్నది కాదు కొన్ని నీకు తెలుసున్న వేదం చూపించు అంటే ఆ వేదాలు పోయే ఆ పోయిన వేదాల్లో అది ఉంటుంది అది మనం కల్పించుకోవాలి అని దేవుడి మహర్షి సూత్రం వాళ్ళు అలా వ్యాఖ్యానం చేశారు. ఇదంతా మనస్సులో పెట్టుకుని శంకరులు ఏమంటున్నారంటే వ్యాఖ్యాతైన మార్గేన నీవు వ్యాఖ్యానం చేసిన పద్ధతి ప్రకారం చూసుకున్నా కూడా ఇతిహాస పురాణంలో కూడా ప్రమాణం లేని మంత్రంలో ఒక వేదంలో మంత్రంలోనూ అర్థవాదంలో దేవతను విగ్రహం కనబడుతోంది ఇతిహాస పురాణాల దగ్గరకు వచ్చినట్లయితే అంతా విగ్రహమే దేవతలకు విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఇతిహాస పురాణాలు. సో దశరథ మహారాజు గారు ఇంద్రుడి దగ్గరికి రథం మీద వెళ్ళొస్తూ ఉంది వాడు ఇంద్రుడితో మాట్లాడొస్తూ ఉంది నేను విన్నాను కదా. కాబట్టి ఇతిహాస పురాణాల ప్రమాణం నువ్వు చెప్తావు దేవతకి విగ్రహం ఏదన్నా ఎలా ఉంటుంది ప్రత్యక్షాది మూలం ఒక సంభవతి పైగా ప్రత్యక్ష ప్రమాణం కూడా దేవతలకు విగ్రహం కలదనియే చెప్తున్నాయి ప్రత్యక్ష ప్రమాణం కూడా శంకర్లు ఇలాగే అందించారు. దేవుడి ప్రత్యక్ష ప్రమాణము భవతి అస్మాకం అప్రత్యక్షమపి చిరంతనానాం ప్రత్యక్షం మనకి ప్రత్యక్షం కాకపోవచ్చు దేవతలు సో మనకి ప్రత్యక్షం కాకపోవచ్చు కానీ మహాత్ములు యోగులు ఉన్నారే చిరంతనం అంటే అతి ప్రాచీనమైనటువంటి యోగులు ఉన్నారే వాళ్ళకి దేవతలు ప్రత్యక్షమయ్యారు ఆ దేవతలతో వాళ్ళు డైరెక్ట్గా సంభాషణలకి చేస్తూ ఉండేవాళ్ళు అని మనకి ఇతిహాస పురాణాల్లో కనపడుతుంది. కాబట్టి మనకి ప్రత్యక్షం కాకుండా మాత్రాన దేవతలు లేవంటే కాబట్టి దేవతలు లేవని కాదు దేవతలకు విగ్రహం లేదని దేవతలకు విగ్రహం లేకపోవడమే కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం చేత కూడా దేవతలకు విగ్రహము తథాచ వ్యాసాదయః దేవాదిభిః చ
చక్షం వ్యవహరంతి ఇది స్మర్యతే. కాబట్టి దేవతలతో వ్యాసులు మొదలైన మహర్షులు, దశరథులు మొదలైన మహారాజులు డైరెక్ట్గా డిస్కషన్స్ అవి చేస్తూ ఉండేవారిని, సంప్రదింపులు సలహాలు చేస్తూ ఉండేవారిని మనకి స్మృతి గ్రంథాల్లో అంటే భారతంలో ఇత్యాది భారతం స్మృతి ఇత్యాది గ్రంథాల్లో కనబడుతూ ఉన్నది కనుక దేవతలకు విగ్రహము కాలదు. చూడండి శంకరులు అలా అర్జీ చేస్తున్నారు. అంటే అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు దేవతలు వేరువేరుగా ఉన్నారు అని స్వీకరించినంత వరకు వేరువేరుగా ఉన్న దేవతలకి విగ్రహాలు కూడా ఉన్నాయని స్వీకరించడం అభ్యంతరం ఏం లేదు. అసలు ఈ భేదమంతా కూడా కొట్టుమానేసినప్పుడు విగ్రహాలు పోతాయి. ఆ స్టేజ్, ఆ స్టాండర్డ్, ఆ లెవెల్ వేరు. ఆ లెవెల్లో నువ్వు వెళ్ళకూడదు. నీ లెవెల్లో కింద లెవెల్లో ఉంటావు. దేవతలు వేరువేరు భేద దృష్టితో ఉంటావు. కానీ దేవతల విగ్రహాలు లేదు. అది ఎలా ఉంటుంది? అర్థమైంది కదా అంటున్నట్టు. నాస్తి దేవాదిభిః వ్యవహర్తుం సామర్థ్యం ఇతి సః జగద్వైచిత్ర్యం ప్రతిషేధేత్. ఎవడైనా ఇలా చెప్పచ్చు, యస్తు బ్రూయాత్, ఎవడైనా ఇలా అనొచ్చు. ఎవరంటే చూడండి, ఇప్పట్లో ఉన్నవాళ్ళు ఎవరికి దేవతలతో మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి దేవతలతో పూర్వం వాళ్ళు మాట్లాడారు అనే మాట అంగీకారం కాదు అని ఎవరైనా అన్నట్లయితే, అలా చెప్పిన వాళ్ళు జగత్తులో ఉండే వెరైటీని కాదన్నవాడు అంటారు. జగత్ వైచిత్ర్యం అంటే వెరైటీ. జగత్తులో వెరైటీ ఉండదు. మేము ఎలా జగత్తులు అనుకోవాలని వస్తుందో మాకు అలాగే ఉంటుంది. సర్వత్రా సర్వత్రా అలాగే ఉంటుంది. సర్వకాలములందు అలాగే ఉంటుంది అని ఎవరైనా అనుకుంటే అంత పొరపాటు లేదా పొరపాటు. హైదరాబాద్ రోడ్ల మీద నడిచి ట్రాఫిక్ను చూసి గుండె బేజారెత్తిపోయిన వాడు ప్రపంచమంతా రోడ్లు ఇలాగే ఉంటాయని అనుకుంటే వాడు జగద్వైచిత్ర్యము తెలియదు కాదన్నవాడు అవుతాడు. ప్రపంచమంతాలో ఉండవు. నేను ఒకసారి అలా నడిచి వెళ్తున్నా, నడిచి వెళ్తూ వెనకాల ఏదో ఎవడో పిలిస్తే ఆగి తల తిప్పారు. అనమాట నేను ఇక్కడ ఆగి తల తిప్పాను. ఏమిటా ఏమిటి ఎక్కడ ఏమిటి రమ్మంటావాలి వస్తావాలి ఏదో రెండు ఆరు నిమిషం మాట్లాడిన లోపలో ఇక్కడ ఇరవై కార్లు వరుసగా నిలబడుతున్నాయి. ఇరవై కార్లు మామూలుగా తల తిప్పి చూస్తే కార్లే, అన్ని కార్లే. ఏమిటి కార్లు అన్నీ ఇలా నిలబడి ఉన్నాయంటే నా కోసమే నిలబడి ఉన్నాయి. నేను అందులో ఉన్నా అయ్యో అని ఉనికిపడి ఒక్క ఉదుతుని పక్కకి తప్పుకున్నా. అప్పుడు అది కొంత కార్లు పెడితే వెళ్ళిపోవడమే కాదు థ్యాంక్స్ చెప్పి వెళ్ళి నాకు థ్యాంక్స్. నాకు అనిపించింది నేను ఎక్కడ ఉన్నా, హైదరాబాద్ నుంచి వచ్చాను కానీ స్వర్గలోకంలో ఉన్నానా అని నాకు అనిపించింది. అలా ఉంటారా అసలు ఎక్కడైనా ప్రపంచంలో అలా ఎక్కడైనా ఉంటుంది కేరళ? అది నేను ఈ మాట ఎక్కడో ప్రస్తావించాను. ప్రస్తావిస్తే నాకు వాళ్ళు చెప్పారు స్వామిజీ వాళ్ళు ఆగేటువంటి సరిపోయింది, లేకపోతే పోలీసు చూసినట్లయితే వాళ్ళు ఆగిపోయినట్లే పక్క నుంచి వెళ్ళిపోవచ్చు చూసుకుని. వాడు ఆగలేదు అనుకోండి, పోలీసు చూశాడు అనుకోండి, వాడు పోలీసు చూడకపోయినా సీసీ కెమెరా చూసుకుంది, వాళ్ళు లైసెన్స్ బర్తరఫ్ చేస్తారు. లైసెన్స్ ఎవరైనా పెడస్ట్రైన్కి అడ్డొచ్చాడంటే, పెడస్ట్రైన్కి భయాన్ని కలిగిస్తే లైసెన్స్ విల్ బి క్యాన్సిల్. ఐ నాట్ ఎగ్జాజరేటింగ్. అది స్వామిజీ కొంచెం అతిశయం కవి కవి లక్షణాలు ఉన్నాయి అతిశయంతున్నాడని మీరు అనుకుంటే మీరు జగద్వైచిత్రిని కాదన్న వాళ్ళు అవుతారు. దే విల్ క్యాన్సిల్ ది లైసెన్స్. ఎందుకంటే పార్కింగ్ ఏరియాస్లోను పెడస్ట్రైన్ ఏరియాస్లోను దో కార్స్ ఆర్ అలౌడ్, ద పెడస్ట్రైన్ హ్యాస్ ది హైయర్ రైట్. వాడు రోడ్డుకు అడ్డంగా అక్కడ నిలబడిపోతే కారు అలా నిలబడిపోతుందంటే, వాడు కదలకపోతే వాడు కారు దిగి వచ్చి సార్ మీరు అక్కడ పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారా అని వాడు అడిగినా మీరు ఆశ్చర్యపడక. హార్న్ వేయరు, నో హార్న్. హార్న్ వినపడిందంటే మీకు అమెరికా కానీ కెనడా కానీ హార్న్ వినపడిందంటే ఏదో ఉపద్రవం వచ్చింది, లేకపోతే హార్న్ వినపడదు. అంటే మీరు లాంగ్ లైన్లో వచ్చేసి ఎదరవాడిని డ్యాష్ ఇచ్చినంత పని చేస్తే అప్పుడు హార్న్ వేస్తారు.
లేకపోతే హార్ట్ వేరు, నో హార్ట్ అట. ఇదంతా నేను చెప్తే ఎలా ఉంటుందంటే, ఇదంతా ఇక్కడ నేను చెప్పాను, ఇదేనా నేను కాకినాడ వెళ్ళి లేకపోతే ఆ పల్లెటూరు వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పాను అనుకోండి, ఇది మనకు కోసేస్తున్నాడు ఆ కోపలో. అలాగే మనం ఎప్పుడూ దేవతలతో మాట్లాడలేదు కాబట్టి వ్యాసాదులు కూడా దేవతలతో మాట్లాడరు అని మనం అన్నట్లయితే జగత్తులో ఉండే వైచిత్రిని మనం కాదన్న వాళ్ళం అవుతాము. అభిప్రాయం ఏంటంటే కంగారు పడదయా, నీకున్న చిన్న అనుభవాన్ని బట్టి సృష్టి అంతా ఇలాగే ఉంటుందని మాత్రం నువ్వు నిర్ధారణ చేయకు. దేవతలు ఉన్నాము, దేవతలకు విగ్రహం కలదు. మనం ఎలా ఉన్నామో దేవతలు కూడా అలాగే ఉన్నారు, వాళ్ళకి కూడా విగ్రహం అనుకున్నట్టే ఉండదు అని చెప్పారు. ఇదంతా నిలబడిన నాకు భగవాన్ రమణ మహర్షి యొక్క ఒక వాక్యం గుర్తొస్తూ ఉంటుంది. అదేమంటే ఆయన అడిగారు ఎవరి స్వర్గలంలో ఉందా అని. ఆ ప్రశ్న శంకరులను అడిగితే ఎలా చెప్తారో అలా చెప్పారు సమాధానం. ఆయన ఏమని చెప్పారంటే, చూడు భూలోకం ఉందా అని అడిగారు. చెప్పు భూలోకం ఉందా అంటే ఉందన్నాడు. అయితే స్వర్గలోకం కూడా ఉంది. అప్పుడు వీడు తిరగబడి భూలోకం మిచ్చైతే స్వర్గలోకం కూడా మిచ్చింది. భూలోకం ఉంది, మనం అందరం ఉన్నాం, ఎవరికి వాళ్ళు సెపరేట్ సెపరేట్ సెపరేట్, కానీ దేవతలు లేవు ఎందుకంటే మాకు ఎప్పుడు కనపడలేదు కాబట్టి అని ఆర్గ్యుమెంట్ తప్పు. కాదండి, ఈ నామరూపాలన్నీ మిథ్య, పరబ్రహ్మ ఒక్కటే సత్యము. అజ్ఞానముతో నిండిన మనస్సుతో చూసినప్పుడు, మనస్సు ఇంద్రియములతో చూసినప్పుడు మాత్రమే ఒక దేహంతో అవే మమేకమై ఇది నేను అని అనుకుని ఒక సెల్ఫ్ కాన్షియస్ పర్సన్గా ఉండి అప్పుడు కర్మని మనస్సుతో చూసినప్పుడే మీకు భేదాలు కనపడతాయి తప్ప వాస్తవంలో భేదములు లేవు. కాబట్టి భూలోకం అనేది మిథ్య అని మీరు అంటే అప్పుడు మేము ఏమంటాం అంటే స్వర్గలోకం కూడా ఇదానీమివచ్యదాపి సార్వభౌమ క్షత్రియ అస్తి భూయా. అలాంటి వాడు చెప్పిన మాట ఎలా ఉందంటే, ఇప్పుడు ఎక్కడ క్షత్రియులు, ఆయన శంకరులు కాలంలాంటి మాట, ఇప్పుడు ఎక్కడ క్షత్రియులు రాజసూయము అశ్వమేధము మొదలైన మహాయాగాలను చేసిన క్షత్రియులు, రాముడు నలమహారాజు లేకపోతే ధర్మరాజు మొదలైన మహా చక్రవర్తులు ఇప్పుడు ఎక్కడ లేరు. కాబట్టి ధర్మరాజాదులు యుధిష్ఠిరాజు కూడా ఉండేవారు కాదు, అవన్నీ కూడా కల్పనలే అని ఎవడైనా అంటే అది ఎంత అర్థంగా ఉంటుందో నువ్వు అన్నమాట కూడా. ఇప్పుడు మనకి ఎక్కడ క్షత్రియులు లేరు, చక్రవర్తులు లేరు, ఎవరు లేరు. కాబట్టి ఒకప్పుడు కూడా చక్రవర్తులు ఉండేవారు కాదు అని అనగలమా మనం? లేదు, అప్పుడు చక్రవర్తులు ఉండేవారు. ఇప్పుడు అంతా మన భారతదేశం స్వాతంత్రం వచ్చినాడు ముఖ్యమంత్రి వెయ్యి సంస్థానాలతోనే విడిపోయి ఉన్నది. ఒకప్పుడు మొత్తం భారతదేశానంతానే ఒకే యూనిట్ కింద పరిపాలించిన చక్రవర్తులు ఉన్నారు, ఉండేవారు అన్నమాట. ఇప్పుడు లేరు కాబట్టి ఎప్పుడూ లేరు అనే మాట తప్పదు. తతశ్చ రాజసూయాది చోదనా ఉపరుంధ్యాత్. ఎవడైతే ఇప్పుడు చక్రవర్తులు ఎవరో కనపడటం లేదు కాబట్టి ఒకప్పుడు కూడా ఉండేవారు కాదు అని అంటాడో వాడిని అడగాలి ఒక ప్రశ్నమే. రాజసూయాగం చేయాలి, చేసే పద్ధతి ఇది అని విధు ఉంది. చోదన అంటే విధులు ఉన్నాయి. రాజా రాజసూయేనా స్వరాజ్య కామ యజేత ఇత్యాది విధులు ఉన్నాయి. అశ్వమేధేన యజతే అని విధులు ఉన్నాయి. ఈ విధువాక్యములన్నీ కూడా ఏమవుతాయి, వ్యర్థమైపోతాయి. కాబట్టి నీ ఆర్గ్యుమెంట్ ప్రకారం రాజసూయ యాగము అశ్వమేధ యాగము మొదలైన యాగములను విధించే వేదవాక్యములు వ్యర్థములు అని చెప్పాల్సి వస్తుంది. అది నీకు అంగీకారమేనా కాదు. అంటే ఒకప్పుడు చక్రవర్తులు ఉండేవారు, వారి కోసం ఉద్దేశించబడిన వారి విధులు వాళ్ళు చేశారు ఆ యజ్ఞాలు. అలాగే ఒకప్పుడు వ్యాసాలను దేవతలతో సంభాషించినారు అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవతలకు విగ్రహము కలదు అని తేలు. ఇదానీమివచ కాలాంతరేపీ అవ్యవస్థిత ప్రాయాన్ వర్ణాశ్రమ ధర్మాన్ ప్రతిజానీత.
ఆశ్రమ వ్యవస్థ ఉంది. రెండింటి కింద పెట్టుకుంటాడు, వర్ణం వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ. వర్ణం వ్యవస్థ అన్నది ఇట్ ఈస్ నాట్ ద డివిజన్ ఆఫ్ సొసైటీ, ఇట్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్. దీని మీద ఆనంద కుమారస్వామి, తర్వాత స్వామి వివేకానంద, ఇలాంటి ఫిలాసఫర్స్ అందరూ కూడా ఒకప్పటి వర్ణం వ్యవస్థ చాలా బాగుండేది, ఆ తర్వాత అది చెడిపోయింది, దోషాలు వచ్చేవి, ఇప్పుడైతే బాగుండేదన్నమాట వాస్తవం అని పాపం వాళ్ళు అలా చేశారు. అంటే దీంట్లో ఒక మాట ఏమిటంటే రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి, ఒకప్పుడు బాగున్న వర్ణం వ్యవస్థ ఇప్పుడు చెడిపోయింది అని ఒక ఆర్గ్యుమెంట్. ఇప్పుడు బాగుందని ఎవరో ఉండరు, ఇప్పుడు బాగుందని ఎవరో ఉండదు. ఇప్పుడు బాగుందనేవాడు మాట అవసరం తీసుకుంటుంది. ఇప్పుడు బాగులేదు, సరిగ్గా లేదని అందరూ ఒప్పుకుంటారు, ఈ రెండు పక్షాలు వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ దీంట్లో ఒక పక్షం ఏంటంటే మోడరేట్ పక్షం, వీళ్ళని మితవాదులు ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే ఒకప్పుడు వర్ణం వ్యవస్థ బాగుండేది, ఇట్ ఈస్ నాట్ ద డివిజన్ ఆఫ్ సొసైటీ, సొసైటీ డివిజన్ కాదండి, ఇట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్. లేబర్ అంటే సొసైటీలో కొన్ని పనులు ఉండాలి, ఈ పనులన్నీ అవ్వాలి, నాలుగు ప్రధానమైన పనులు అవ్వాలి. ఆ నాలుగు పనులు చేయడానికి నాలుగు గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉండాలి. ఆ గ్రూప్స్లో ఆ పనులు చాలా బాగా పర్ష్యూ చేసి వాళ్ళలో ఎక్సలెన్స్ వస్తుంది. ఇప్పుడు వేదాన్ని శాస్త్రాలని అధ్యయనం చేసి సమాజంలో జ్ఞానాన్ని ప్రసారం చేయడానికి కొంతమంది వాళ్ళు దానికి అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఉండాలి, కొంతమంది ఉండాలి. ఇప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అందరూ పాలిటిక్స్లో వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ పాఠం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆయన ఆ కంచె ఐలయ్య గారు ఉన్నాడన్నమాట. కంచె మనకు మీకు తెలియకపోతే సోషల్ సర్వీస్ తెలియట్లేదు అర్థం. కంచె ఐలయ్య గారు సత్యమని ఉన్నాడు. ఆయన అన్నాడు ఈ ప్రొఫెసర్స్ అందరూ కూడా పాలిటిక్స్లో వెళ్ళిపోతున్నారు, ఆయన ఎవరిని ఉద్దేశించారు, కోదండరాము గారిని ఉద్దేశించారు, వీళ్ళందరూ పాలిటిక్స్లో వెళ్ళిపోవడం మూలంగా యూనివర్సిటీలో పఠాలు చెప్పిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు పాలిటిక్స్లో వెళ్ళి బీసీలకు న్యాయం చేయాలని అల్లరి చేస్తారు. ఇక్కడ వీళ్ళు పాఠం చెప్పాల్సిన విద్యార్థులందరూ బీసీనే వాళ్ళు, రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళు అందరూ బీసీనే. వీడు బీసీలకు న్యాయం చేయాలని పాలిటిక్స్లో వెళ్ళి వీళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే బీసీలకు అన్యాయం చేసి వీళ్ళు పాలిటిక్స్లో వెళ్ళేది కంచె ఐరయ్య గారి పాయింట్ చేశారు. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఈ విధంగా ఇప్పుడు వర్ణం వ్యవస్థ చెడిపోయిందని అందరూ ఒప్పుకున్నాం, ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు చెడిపోయింది అని కొందరు అభిప్రాయం. వీళ్ళు మితవాదులు. అతివాదులు ఏమిటి, అసలు వర్ణ అంటే వాడిని కాల్చేసేయండి, టాబ్లెట్ దూషం కాల్చిపోయాలి. వర్ణ వ్యవస్థ అంటున్నాడు కాబట్టి వాడు అబ్స్క్రాంటిస్ట్, యాంటై సొసైటీ, యాంటై దళిత్, యాంటై బీసీ, ఈజ్ అ బ్రాహ్మణిక్ పర్సన్, సో పుల్ హిమ్ డౌన్, షూట్ హిమ్ డౌన్. ఇది అతివాదం రెండు ఉన్నాయి. ఈ మితవాదులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమన్నారంటే వర్ణ వ్యవస్థ ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు చెడిపోయింది, ఎప్పుడు చెడిపోయిందని వాళ్ళు పిన్పాయింట్ చేశారు. మహాభారతానికి ముందు వర్ణ వ్యవస్థ గుణ కర్మ విభాగంగా ఉండేది. మహాభారతంలో వర్ణ వ్యవస్థ 50-50 50 గుణకర్మలు ఉంటాయి. గీతలో కూడా 50 గుణకర్మలకే సంబంధం, 50/birth. లైక్ కర్ణుడికి క్షత్రియ వర్ణానికి అధికారం లేదు అని బై బర్త్ డిసైడ్ చేశారు. బర్త్ అంటే సూతపుత్రుడు అని అంటారు. సో 50-50 వాళ్ళు ఏమన్నారంటే మహాభారతము ఇది లిమిటింగ్ పాయింట్, అంతకుముందు వర్ణ వ్యవస్థ బాగుండేది, అక్కడి నుంచి వర్ణ వ్యవస్థ చెడిపోయింది అని. కాబట్టి ఇప్పుడు వర్ణ వ్యవస్థ చెడిపోయింది కాబట్టి ఒకప్పుడు కూడా చెడిపోయింది అని అనడం సరికాదు. ఇప్పుడు మన ఎవరు దేవతలను చూడలేదు కాబట్టి ఒకప్పుడు కూడా దేవతలను ఎవరు చూడలేదు అనే మాట తప్పు అన్నదానికి దృష్టాంతంగా చెప్తున్నారు. అది వర్ణ వ్యవస్థ. ఇక ఆశ్రమ వ్యవస్థ, ఇప్పుడు ఆశ్రమ వ్యవస్థ పూర్ణంగా చెడిపోయింది. ఆశ్రమ వ్యవస్థ మీద అసలు కాంట్రవర్సీ ఏమీ లేవు, ఆశ్రమ వ్యవస్థ మీద కాంట్రవర్సీ ఏమీ లేవు. ఒకసారి పెద్ద మఠాధిపతి గుంటూరు వచ్చారు, పెద్ద పీఠాధిపతి, పెద్ద పీఠాధిపతులు ఉన్నారు కదా, వాళ్ళలో ఒక ఆయన గుంటూరు వచ్చారు. వాళ్ళు అప్పుడప్పుడు యాత్ర చేస్తూ ఉన్నారు, అంటే శిష్యుల్ని వాళ్ళని దర్శించి వాళ్ళని అనుగ్రహించడం కోసం ధర్మ ప్రచారము ఏదో పేరు పెట్టి జైత్రయాత్రను కూడా పేరు పెడతారు. ఎవరిని జయించడం, దీంట్లో జైత్రయాత్రను జయించాల్సిన వాళ్ళు
క్రిస్టియన్ మిషనరీస్ని జయించి హిందూ ధర్మాన్ని రక్షించాలి. ఆ పని చేయలే జైన్ వాళ్ళు. ఇంకెవరి మీద జయంత్రయాత్ర, మీ మీద నా మీద జయంత్రయాత్ర ఉంది? ఏదో అప్పట్లో అన్నారు గతానుగతితో అన్నట్టుగా ఎవరిలో అన్న మాట పట్టుకుపోతూ ఉంటారు. జయంత్రయాత్రకు వెళ్ళినప్పుడు గుంటూరు వచ్చారు. ఎవరో పెద్ద పెట్టాను. వచ్చినప్పుడు అక్కడ ఒక గ్రూపు ఉంది, వర్ణాశ్రమ పరిరక్షణ సమితి అని గ్రూపు. ఆ గ్రూప్ వాళ్ళు వెళ్ళి ఆయన్ని కలిశారు. కలిస్తే ఆయన ఆశీర్వచనం చేశారు. అప్పుడు ఒకడు ఒకటి ఇప్పుడు కూడా అపోనెంట్ ఒకటి ఉంటాడు, వాళ్ళంతా డెమోక్రాటిక్ సొసైటీ కదా. ఒక అపోనెంట్ లేచి ఆయన ప్రశ్న అడిగాడు, ఎవరు విడంగానే, ఎవరు మీరు వర్ణాశ్రమ పరిరక్షణ సమితి అన్నారు కదా, మీరు ఏం చేస్తారు అడిగాడు. ఏం చేస్తారేమిటి, వర్ణాశ్రమాలను పరిరక్షిస్తారు అని ఎవరో చెప్పారు. మీరు అలా మధ్యలో చెప్పకుండా ఆయన చెప్పనివ్వండి, ఎందుకంటే మీరు అందరూ వర్ణాన్ని పరిరక్షించేందుకు సిద్ధపడుతున్నారే తప్ప మీరెవరో ఆశ్రమాన్ని పరిరక్షించటం లేదు. ఆశ్రమ వ్యవస్థని పేరు అలా తప్పు పెట్టారు మీరు, ఆశ్రమ డ్రాప్ చేసేయండి, వర్ణ పరిరక్షణ సమితిని పెట్టుకోండి. వర్ణాశ్రమాన్ని ఉంటే సమాసం శంకర భగవద్వాదం తప్ప మీరు ఆశ్రమాన్ని ఎవరు పరిరక్షించట్లేదు. ఎందుకంటే మీరు ఎవరు కూడా సన్యాసం తీసుకోరు. అక్కడ ఉండే పేద పండితులని, శాస్త్ర పండితులని, గృహస్థులని వీళ్ళు మీరు ఎవరు ఆయన ఒక్కడ తప్ప ఇంకెవరిని సన్యాసం తీసుకోని ఇవ్వరు కూడా ఆయన. మీరు కూడా ఎవరు సన్యాసం తీసుకోరు, అందరూ గృహస్థులు కానీ వెళ్ళిపోతారు. మీరు ఏం ఆశ్రమాన్ని పరిరక్షించారు, కానీ వర్ణాన్ని పరిరక్షించాలంట. మీరు అందరూ వర్ణాన్ని మానేసి ఆశ్రమాన్ని పరిరక్షిస్తామని చెప్పి చెప్పండి, ఎవరు చెప్పడు. ఎందుకంటే ఆశ్రమాన్ని పరిరక్షించాలంటే ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు సగం మంది సన్యాసం తీసుకోవాలి. కాబట్టి ఈ కథంలో నేను ఎందుకు చెప్పానంటే, నేను కొంచెం ఆబ్జెక్టివ్గా చెప్తున్నా, ఏ పక్షం స్వీకరించకుండా యాజ్ థింగ్స్ స్టాండ్ చెప్పే ప్రయత్నం అని నేను అనుకుంటున్నాను. అవును కాదు, మీరే నిర్ధారించుకోలేదు. సో వర్ణ వ్యవస్థను మనం కాపాడాలంటాను తప్ప ఆశ్రమ వ్యవస్థను కాపాడాలంటాం. ఎందుకంటే అన్నవాడి వయస్సు ఎంత, వర్ణ వ్యవస్థను కాపాడాలి. అన్నవాడి వయస్సు ఎంత, 60. ఇంకా గృహస్థుగానే ఉన్నాడా, ఇంకా మనవాడితోటి పోటీ కొడుకులతోటి వేలాడుతున్నాడా, ఇంకా హౌ ఈస్ హీ డూయింగ్ దట్? యూ షుడ్ హ్యావ్ బికమ్ ఏ సన్యాసి బై నౌ. ఓకే, వేర్ నాట్ యూ బికమింగ్ సన్యాసి, తేవ డిక్లేర్ నా అని అడిగారనుకోండి, ఈజ్ ఇన్ ట్రబుల్. సన్యాసం అంటే వేళకోవడం. సో ఈజ్ ఇన్ ట్రబుల్. కాబట్టి వర్ణం వ్యవస్థ అంటే ఇది ఆల్రెడీ గివెన్, మేము బ్రాహ్మణులము లేకపోతే మేము క్షత్రియులము, ఇది ఆల్రెడీ గివెన్, ఇంకా మేమేం చేయనక్కర్లేదు. ఆశ్రమ వ్యవస్థలో ఇలాంటి వేషాలు కూడా ఎన్ని వేషంలో ఉంటున్నారు. ఇప్పుడు ఆశ్రమ వ్యవస్థ అంతా చెడిపోతుంది. చెడిపోవడం అంటే ఏమిటి, గృహస్థ గృహస్థుగానే ఉంటుంది. బ్రహ్మచారి లింగ్ తుగదనడం, అమ్మాయితో లింగ్ చేస్తూ ఉంటాడు పెళ్ళాడు, లింగ్ తుగదనం ఎప్పుడోలా లింగ్ తుగదనం వెళ్ళి ఏమవుతుంది, వెళ్ళి అడితే గృహస్థాశ్రమం వస్తుంది. ఈ డెఫినెట్ ఆఫ్ గృహస్థ, ఈ వాన్స్ టు బి బ్యాచులర్. వాళ్ళకేమో ఇష్యూస్ ఉంటాయి, ఇంకా బ్యాచులర్గా ఉండిపోతాడు. లింగ్ తుగదనం విత్ ఎ లేడీ, అది ఆశ్రమ వ్యవస్థ చనిపోయినట్టే కదా. గృహస్థు ఉంటాడు, రిటైర్ అయిపోతాడు, పిల్లలు అందరూ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళు మొత్తం వాళ్ళు పడుతూ ఉంటారు. ఈ పాటికి వీడు వానప్రస్థాశ్రమం తీసుకోవాలి కదా, హీడదని కూడా. వానప్రస్థాశ్రమం అంటే ఏంటి, భార్యాభర్త కలిసి నివసిస్తూ ఉంటారు, పిల్లలకి దూరంగా నివసిస్తారు. ఎప్పుడైనా వాళ్ళు వచ్చి ఆశీర్వచనం తీసుకుని పోయిట్లా ఉండాలి. టెక్నికల్గా వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అన్నది కాదు పాయింట్, ఇన్ స్పిరిట్ షుడ్ బి లైక్ దట్. వాళ్ళు వస్తారో వాళ్ళు వస్తారంటే వీళ్ళు వెళ్ళొచ్చు, అదేం కాదు. ఇన్ స్పిరిట్ యూ షుడ్ కీప్ అవే ఫ్రమ్ దట్ మైండ్ అటాచ్మెంట్ లేకుండా. దాని పేరు వాడు తపస్సు చేసుకుంటూ జీవించాలి. తపస్సు అంటే ఏమిటి, తప ఆలోచన గీత ఉపనిషత్తులు అధ్యయనం చేసుకుంటూ జీవించాలి, అది దాని పద్ధతి. అది వాడు ప్రస్తుతం చేతనైతే సన్యాసంలోకి వెళ్ళాలి, అది సన్యాసం. ఇప్పుడు పోయింది అది పూర్తిగా అంటున్నారు శంకరులు అంటున్నారన్నమాట. ఈ వాక్యాల ద్వారా పవర్ఫుల్ శంకర్ ఆయన కావాలన్నట్టుగా పోయింది. అసలు సన్యాసం పుచ్చుకుంటే వాడిని భిక్ష పెట్టాలనే స్థితికి వెళ్ళింది ఆయన కాలంలో. ఆయన దాన్ని రివైవ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఆశ్రమ వ్యవస్థ అంతా చనిపోయింది కనుక ఒకప్పుడు కూడా లేదు అనే మాట కరెక్టా? కరెక్టా. అలాగే ఇప్పుడు దేవతలు కనపడకపోయినా ఒకప్పుడు కనపడేవారు. అంటే ఎందుకంటే ఈ దేవతలకు విగ్రహం మీద ఏంటి ఎంత పడుతుందో, ఆయన ఏమన్నా విగ్రహం పూజ చేస్తున్నారంటే అది లేదు, ఏం లేదు.
దేవతలకు కూడా వేదాంతం ముందు అధికారం కాదు. ఎందుకు దానివల్ల నీకేమవుతున్నాను అంటే వేదాంతము అందుకే మహాభాగ ఏదో ఒక భాషల్లో అంటారు మహాభాగ అంటే మహాభాగ్యశాలిని. ఎంతటి భాగ్యశాలిని విద్య, ఎంతటిది అంటే దేవతలు కూడా దీనిని శరణాగతి చేస్తేనే వాళ్ళకి జీవితంలో సుఖం ఉంటుంది నా అభిప్రాయం. దానికోసం తతశ్చ వ్యవస్థా విధాయి శాస్త్రం అనర్థకం స్యాత్. కాబట్టి వ్యవస్థ ఇప్పుడు లేదు కాబట్టి ఎప్పుడు లేదు అన్నారు. వర్ణ వ్యవస్థ ఇప్పుడు పోయింది కాబట్టి ఎప్పుడు పోయి ఎప్పుడు లేదు అంటే ఆ వర్ణ వ్యవస్థను చెప్పే శాస్త్రవాక్యము వ్యర్థం. ఆశ్రమ వ్యవస్థ ఇప్పుడు ఎక్కడ లేదు కాబట్టి ఒకప్పుడు కూడా ఉండేది కాదు అని మీరు అన్నారనుకోండి, ఆశ్రమ వ్యవస్థను చేసేటువంటి శాస్త్రవాక్యం అర్థం. అదేవిధంగా దేవతలు ఇప్పుడు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు అన్నట్లయితే, దేవతలకు రూపము ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు అన్నట్లయితే, ఆ దేవతలకు విగ్రహం ఉందని చెప్పినటువంటి వాక్యాలు వ్యాసాదులు సంప్రదించారు మాట్లాడేది అనే వాక్యాలని కూడా వ్యర్థమవుతాయి. తస్మాత్ ఇప్పుడు ఆ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ధర్మోత్కర్షవశాత్ చిరంతనా దేవాదిభిః ప్రత్యక్షం వ్యవజహృః ఇతి శ్లిష్యతే. జహృహు అన్నది హరంతి, లట్ హరతి హరత హరంతి లిట్ జహారా జహరతు జహృహు. సో ఒకప్పుడు ఇప్పుడు ఒకప్పుడు మహాత్ములు చరుముతలు అంటే వ్యాసాది ఆ ప్రాచీన పురుషులు దేవాదులతోటి దేవాదులతో దేవతలతోటి వాళ్ళతోటి వ్యవహారము చేసి ఉండేవారు చేసేవారు అన్నదే యుక్తియుక్తముగా ఉన్నది. కాబట్టి మనం మనం ఎందుకు చేయలేకపోతున్నాం, వాళ్ళు చేస్తే మనము చేయాలి కదా అంటే ధర్మం ఉత్కర్ష శాత్. ఆ ధర్మము ధర్మ జీవితంలో ధర్మానుష్ఠానం కనుక చాలా అధికంగా ఉన్నట్లయితే ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత వాళ్ళతో వ్యవహరించడం సంభవం అయ్యి ఉండేది. మన జీవితాల్లో ధర్మం తక్కువ భోగ ప్రధానంగా ఎక్కువగా ఉంటున్నాం కనుక మన ధర్మం యొక్క లెవెల్ బాగా తగ్గిపోవడం చేత దేవతలతో ప్రత్యక్ష సంబంధం మనకి లేదు. ఒకప్పుడు ధర్మము చాలా ఉత్కర్షగా ఉండేది కనుక దేవతలతో ప్రత్యక్ష సంబంధం ఉండేది అని చెప్పుకుంటే యుక్తియుక్తముగా శిష్యతే అంటే అదే అర్థం. శిష్యతే యుజ్యతే యుజ్యతే శిష్యతే అంటే యుజ్యతే యుక్తియుక్తముగా ఇక్కడ శిష్యతే ఉంది యుజ్యతే మీనింగ్ రసండి ఆ మీనింగ్ అర్థం శిష్యతే శిష్యతే అంటే యుక్తియుక్తముగా చాలా చక్కటి ప్రయోగం వెరీ యునీక్ ప్రయోగ. అపి చ స్మరంతి పైగా మహర్షులు ఇదే విషయాన్ని నిర్ధారణ చేస్తూ యువకుని మాటలు రాసినాను. స్వాధ్యాయాదిష్ట దేవతా సంప్రయోగ ఇత్యాది ఉదంజని మహర్షి యోగదర్శనంలో ఒక సూత్రం చెప్పాడు. స్వాధ్యాయము అన్నది దేంట్లో పెట్టాడు క్రియాయోగ తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అనే సూత్రం. సాధన పాదం రెండవ పాదం, మొదటి పాదం సమాధి పాదం, రెండవది సాధన పాదం. సాధన పాదం ఓపెన్ చేయగానే రెండవ సూత్రము మూడవ సూత్రము అని క్రియాయోగము అని ఒకటి ఉన్నాడు. ఈ రోజుల్లో మీకు క్రియాయోగ అని ఒక గ్రూప్ ఉంది, అది కాదు. ఆ గ్రూప్ వేరు, వాళ్ళు క్రియాయోగ అనే మాట లేదు, వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఎలాంటి చూసుకున్నారంటారో హైజాక్ చేశారంటారో పడవని చూసే అలాగే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు క్రియాయోగ అది వేరు. ఇక్కడ క్రియాయోగము మూడింటికి క్రియాయోగము ఉంటారు, తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానం. దాంట్లో స్వాధ్యాయము అంటే వేదాధ్యయము శాస్త్రాధ్యయము అని దాన్ని స్వాధ్యాయము అంటారు. ఈ స్వాధ్యాయం కనుక బాగా చేస్తే ఇష్టదేవతతోటి సంప్రయోగము అంటే మీ దేవత ఏ దేవత ఇష్టమో మీకు అభిష్టమో ఏ దేవతను మీరు బాగా గట్టిగా పోలుస్తారో ఆ దేవతతో మీరు వ్యవహారం చేయవచ్చు అని యోగశాస్త్రంలో ఒక సిద్ధిగా చెప్పినాడు. కాబట్టి దేవతలకి స్వరూపము కాలదు అని మనం అంగీకరించక తప్పదు. యోగోపీ అని మాధ్య
ఆద్యైశ్వర్య ప్రాప్తి ఫల స్మర్యమాన శక్యతే సాహసమాత్రేణ ఇలా యోగులు చెప్పారండి, యోగసూత్రాల్లో చెప్పారు. ఈ యోగసూత్రాల్లో చెప్పింది మనకెందుకు, అది పెద్ద ప్రమాణం కాదు అని త్రోసిపుచ్చుకుంటారు తాజాది. యోగసూత్రాల్లో చెప్పారు కాబట్టి అది వేదంలో భాగం కాదు కాబట్టి, వేదం కాలేదు, ఇతిహాసం కాలేదు, పురాణం కాలేదు, ఇది సనాతని. సనాతనే అలా ఉంటుంది. సనాతని అంటే ఎలా ఉంటుంది, వేదము ఇతిహాసము పురాణం ఎందువే. వేదం వచ్చినా లేకపోయినా వేదం అంటూ ఉంటారు. కాబట్టి ఇతిహాసం అంటే రామాయణ భారత కథలు, పురాణం అంటే పురాణ కథలు, ఇవే మూడే ప్రమాణం. మొన్న ఒక ఆయన అంటున్నాడు, ఒక సనాతని టీవీలో ఏదో డిబేట్ వస్తే ఆయన అంటాడు, ఇంకో పురాణ్ హంకో పురాణ్ అంటే అంతలోకి ఒకసారి అంత రైతు కాబట్టి వాళ్ళకి పురాణంలాగా మాకు పురాణ ఏదో సందేహం. అదేదో ప్రమాణ వాక్యం కింద ఇంకే రైతును బట్టే సంతోషపడ్డా. అంతకంటే ఇంకో రైతు యుక్తి ఎలా ఉంటుంది అంటే రైతు యుక్తికి కూడా తేడా తెలియదు. అలాగే మూర్ఖంగా పోతాం. మొన్న అగ్నివేశ్ అని ఆయన నేను ఒక డిబేట్ చూశాను. అగ్నివేశ్ అని ఆయన మాట అన్నాడు. ఆయన అని ఆయన చాలా దేవంతుడు. నేను ఎదుగున్నాను ఇప్పుడు గుర్తుందో లేదో ఆయనకి, నేను కలిసి న్యూజర్సీలో కలుసుకుంటూ చాలా కలిసి మెలిసి ఉన్నాం కొద్దిసేపు, కొన్ని గంటలు. ఎనీవే చాలా పండితుడు, ఆది సమాజంలో బాగా ప్రతిష్ట కలవాడు పండితుడు, సాహసి. సాహసి దేనికైనా లెక్క చేయగల నిప్పుల్లో దోగుబడి ఉంటాను వెళ్ళి అలాంటి కరేజియస్ గాయ. తర్వాత వెరీ అవుట్ స్పోకెన్, ఎదరవాడిని పట్టించుకోకుండా మాట్లాడి ఆయన ఏదో అన్నాడు. ఆయన అన్నమాట నేను విన్నా, అది కరెక్ట్గానే ఉంది, ఆయన అన్నమాట కరెక్ట్గానే ఉంది. కానీ ఈ పురాణ పండితులు ఉన్నారు ఆవిడ మంది ఆయన కాకుండా వాళ్ళు వేట్రేకపోయి ఆయన్ని తిట్టేశారు. పాపి అన్నారు, పఖండ హోయాయే ఏ కషాయ కైసా ధారణకర్త ఏ పఖండీ హయ అని ఇలాగా ఆయన తిట్టేశారు. గట్టిగా అందరూ ఒకేసారి తిట్టేశారు. ఆయన అలాగా చిన్నంతో అంతా అయిపోయిన తర్వాత యాంకర్తో అంటాడు, నేను అడిగిన దానికి చెప్పకుండా వాళ్ళు అలా అందరూ కలిసి తిట్టేస్తున్నారు, ఒక్క అడుగు చెప్పింది కూడా అర్థం కావట్లేదు, ఏమి సమావేశం నిర్వహిస్తున్నావు నువ్వు, వాళ్ళకి చెప్పు నోరు మూసుకుంటుంది అని ఆ యాంకర్తో అన్నాడు. అదేంటి అవి మాత్రం వీళ్ళకి చెప్తే వీళ్ళు వింటారా కూడా. ఎనీవే సో సాహసం అలాగా సాహసం చేసి దానికి దీనికి సంబంధం లేదు, ఏదో వచ్చింది అలాగా డైగ్రెషన్. ఎనీవే యోగ సూత్రాల్లో అలా చెప్పారు, ఏమని ఇష్టదేవతలతో సంప్రదం సంప్రదాయం కలయిక అంటే వ్యవహరించుట. ఇటు యోగ సూత్రాల్లో చెప్పిన సిద్ధులు ఉన్నాయంటే సరే ఇష్టదేవతలు అదో సిద్ధి, అది అసలు విభూతి పాదంలో వస్తుంది, అక్కడ రెండో పాదంలోనే వచ్చింది. ఏవో కొన్ని విభూతులు సాధన పాదంలో కూడా చెప్పారన్నమాట. కాబట్టి ఈ అడిమ గరిమ తేలిక అయిపోవడం బరువులు అయిపోవడం ఇవన్నీ సిద్ధులు ఉన్నాయే, ఈ సిద్ధులు యోగశాస్త్రంలో చెప్పబడ్డాయి. ఈ సిద్ధులు ఏమీ లేవండి, ఇదంతా కూడా వేస్ట్, అలాగే దేవతలతో మాట్లాడడం ఇదంతా కూడా వేస్ట్ అని అలాగా తోసిపుచ్చేయుట అది సాహసమే అవుతుంది. అలా తోసిపుచ్చడానికి మీరు లేదు అని అభిప్రాయం. అంటే అర్థం ఏంటి, దేవతలకు కూడా ఒక స్వరూపము కావద్దు. శృతిశ్చ యోగమాహాత్మ్యం ప్రఖ్యాపయతి. పైగా శృతి కూడా యోగం యొక్క మహిమను చెప్తాం. యోగం అంటే ఆసనాలు కాదు, మొత్తం ఆ స్కీమ్ అంతా దాని యొక్క మహిమను శృతి కూడా చెప్తుంది. ఏమని పృథివ్యక్తే యో నిలఖే సముత్థితే పంచాత్మకే యోగగుణే ప్రవృత్తే తపస్య యోగ నజరాన మృత్యు ప్రాప్తస్య యోగాగ్నిమయం శరీరం ఇది శ్వేతాశ్వర ఉపనిషత్తు యోగం యొక్క మహిమను ఇలా చెప్తాం. చూడండి పృథివీ అప్ అంటే జలములు, తేజ అంటే అగ్ని, అనిలాంటి వాయువు, ఖే అంటే ఆకాశం, పంచభూతములు.
సముత్థితే అంటే వాడు ఏం చేస్తాడంటే ఆ ధ్యాన మార్గం చేత యోగ ధ్యానం ఉంటుంది. ముందు పృథివీ ధ్యానం అంటే ముందు కూర్చేవాడు ధ్యానం చేస్తాడు. ఇక్కడ పృథివీ గుణము కాదు, దాని మీద ధ్యానం చేస్తాడు. అలాగే వాయు ధ్యానము, ఆకాశ ధ్యానము, ఇవన్నీ ధ్యానాలు చేస్తాడు. ఎంత జడ ధ్యానం, జడ కదా మరి పృథివీ, ఇవన్నీ జడములు, జడములో ధ్యానం చేస్తాడు. జడములో ధ్యానం చేస్తే జడులు అయిపోతాడు కదా అంటే అయిపోతాడు అనే ప్రకృతి లయము అంటారు. ప్రకృతి జడం కదా, ఆ జడ ప్రకృతిలో కలిసిపోతాడు. కలిసిపోతే ఏమవుతుందంటే బ్రహ్మానందం వస్తుంది. ఎందుకని నిద్రలో ప్రకృతి లయమే అవుతుంది, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కదా. కాబట్టి ప్రకృతిలో కలిసిపోవడం ఏమంత చెడ్డది కాదు అని ఆర్గ్యూ చేస్తాడు నిజంగా. సో మొత్తానికి ఎలాగైతేనే ఆ రకమైన ధ్యానాలు ఏమో ఉంటాయి అవన్నీ చేసేసి వీడు సముచితే పైకి వెళ్ళిపోతాడు. పంచాత్మకే ఇక్కడ వ్యాఖ్యానం ఎదురు చూశాను నేను. సో యోగమునే ప్రవృత్తే, యోగము యొక్క గుణము అంటే యోగ గుణము అంటే అణిమా గరిమా ఇత్యాది సిద్ధులకి యోగ గుణము అని పేరు. అవి వీడికి అధీనం అయిపోతాయి. తర్వాత పంచాత్మకే ఈ పంచభూతములు సముత్థితే అంటే వీడు ధ్యానం చేత జయించేస్తాడు, వాటికి అతీతంగా పోతాడు. అణిమా గరిమా మొదలైన సిద్ధులన్నీ కూడా వీడికి వచ్చేస్తాయి ఎవరికి, యోగికి. అప్పుడు అంటే యోగాగ్నిమయం శరీరం ప్రాప్తస్య, శరీరం అంతా కూడా యోగాగ్నితో నిండిపోతుంది. జ్ఞానాగ్ని ఇప్పుడు అగ్నులు అన్నీ అగ్నులే. కర్మ చేసేవాడికి ఏమిటి కావాలి, మొట్టమొదటి ఏమిటి కావాలి, కర్మాగ్ని అగ్ని కావాలి, అగ్ని కావాలి. కర్మ అగ్నితో ప్రారంభం. ఇప్పుడు మీరు వంట గ్రామం ముందు పెట్టుకుని 1000 మంది భోజనం వండించే ప్రయత్నం చేశారు, మొట్టమొదటి ఏం కావాలి, కర్మ చేసేప్పుడు మొట్టమొదటి ఏం కావాలి, అగ్ని. ఉపాసనకి కూడా ఉపాసనాగ్ని అని ప్రయోగం కాదు. పటోపనిషత్తులో ఉపాసనాగ్ని, ఉపాసనాగ్ని ఏం చేసుకుంటే అంతఃకరణలో ఉండే దోషాలను కాల్చి పారేసు. జ్ఞానాగ్ని మనకు ఉన్నదే ఉన్నది, కర్మలన్నీ పోగొట్టేసు. ఇది యోగాగ్ని. శరీరం అంతా కూడా యోగాగ్నితో నిండిపోతుంది. అంటే ఇప్పుడు యోగాభ్యాసం చేసి వాళ్ళకి అంటే ధారణ ధ్యానం కూడా కలుపుకోవాలి. కేవలం ఆసనాలే కాదు, ఆసన ప్రాణాయామం ధారణ ధ్యానాలను చేసి వాళ్ళకి శరీరం అంతా కూడా యోగశక్తితో నిండి ఉంటుంది. వెరీ ట్రూ ఇట్ ఈస్. అది మీరు చూడొచ్చు యోగా చేసే వాళ్ళకి. వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి రోగం రాదు. యోగా చేసే వాళ్ళకి రోగం రాదు అంటే కొంతవరకు రాదని అర్థం, అసలే రాదని కాదు, కొంతవరకు రాదు. ఇప్పుడు వాళ్ళకి మామూలుగా ఈ మిగతా వాళ్ళకి వచ్చి ఇప్పుడు మోకాలు రీప్లేస్మెంట్, కిడ్నీ రీప్లేస్మెంట్, మినిమం L4 L6 వచ్చిన సర్జరీ ఇలాంటివి ఉండవు. ఈ మాటలే ఉండవు యోగా చేసే వాడు కూడా యోగ నియమాలను కనుక పాటిస్తూ ఉన్నట్లయితే ఇలాంటివే ఉండవు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇవన్నీ కూడా మనం భోగ ప్రధానంగా జీవించడం వల్ల వచ్చాయి. లేకపోతే ఏమీ ఉండదు. భగవాన్ బుద్ధుడు బౌల్ పట్టుకెళ్ళి కొంత దక్షిణ వాళ్ళు ఏం చేస్తే అది తినేసి ఎక్కడో పనుండేవాడు. ఆయన 85 ఏళ్ళు జీవించాడు. ఓ రోజున దేహధ్యానం చేశాడు. రోగాలు ఉండేవి అలా ఉండేవాడు. మీకు రోగం ఉండేది కాదంటే రోగం ఉంటుంది, ఒకవేళ ఉండొచ్చు దేహం ఉన్న తర్వాత, కానీ ఇది రోగము నేను రోగిని అనే అభిమానం లేకపోతే అది ఉన్నా లేదంటే. ఇప్పుడు నేను ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ని చూశాను. 2 రకాల క్యాన్సర్ పేషెంట్స్ కనబడతారు. క్యాన్సర్ అనగానే పోయి యశోదాన్ని వెళ్ళి వాళ్ళకి కాళ్ళు కొట్టుకోవాలి. ఒక వాడు మొదలుపెడతాడు, చెద పురుగులు పుస్తకాలను తినేసినట్టుగా ఇంకా అది పోతుంది, అలా పోతుంది. వీడి దేహము చెద పురుగులాగా తినివేయబడుతుంది, వీడి ఫైనాన్షియల్ కండిషను అలాగే ఉంటుంది, వీడి మానసిక శాంతి కూడా చెద పురుగులు తినేసినట్టుగా తినేసి అయిపోతుంది మొత్తం అంతా. ఫైనల్గా ఎవరు ఏమీ మిగతా అదో రకం క్యాన్సర్ పేషెంట్స్. ఇంకో రకం క్యాన్సర్ పేషెంట్స్ చెస్, వాట్ ఈస్ దిస్, అక్కడే ఒకటి అని ఏదో ఆయుర్వేదం ఉందో ఏదో కూర్చుని మాట్లాడు కూర్చుని కూర్చుని రామారామ అనుకుంటూ ఉంటాడు. అప్పుడు బాగానే ఉంటాడు, బాగానే ఉంటాడంటే మళ్ళీ మూడు బాగున్నారా, ఏంటి మూడో ప్లస్ బాగుంటున్నారా నా అభిప్రాయం. కంపారిజన్లో బెటర్ అని అభిప్రాయం. అలా బాగానే ఉంటాడు అంటే ఏమిటి, ఆ అభిమానమే రోగాన్ని పరిగెత్తులు చేస్తుంది. అభిమానం లేకపోతే రోగం కూడా వీగిపోతుంది. యోగం అలాంటిది మామూలుగా మనమే యోగాన్ని జయించవచ్చు ఆ మనోబలంతో.
అలాంటిది యోగాగ్ని గల వాడికి రోగం అనే ప్రసక్తే తెలుసు. నా రోగ నా జర ముసంతరం ఆయన రాదు. మొన్న ఆయన ఒక ఆయన నా దగ్గరికి వచ్చాను, నేను ఎదుగున్నాయి కానీ బాగున్నారా బాగానే ఉన్నాను, వయస్సు 81 ఆయనే చెప్పారు, నేను అడగలేదు, నేను అలా అడగలేదు వయస్సు, ఆయనే చెప్పారు 81 బాగుందంతా బాగు సార్. పైగా ఆయనే చెప్పారు అనుకోమాట, ఒక గిద్దెడు బియ్యం వండుకుంటాను కూర ఏదో మా కూరలో ఆఫీస్కి వెళ్ళిపోతుంది, డ్యూటీకి 8 వెళ్ళిపోతుంది, కూర ఏదో వండేసి వెళ్ళిపోతుంది, వాళ్ళు ఎక్కడో భోజనాలు చేస్తారు, ఒక గిద్దెడు బియ్యం నేనే వండుకుంటాను. 81 వయస్సు, ఆ గిద్దెడు బియ్యం వండుకుని కూర వేసుకుని పెరుగు వేసుకుని నేను వేసుకుంటాను. ఆయనకి ఒక రకంగా దేహాన్ని జయించిన వాడితో సమానం 81. కాబట్టి అది యోగాగ్నిమయం శరీరం, వాళ్ళకి వృద్ధాప్యమయం ఉండదు. 81 ఆయన అనుకుంటే నేను వృద్ధుని అనుకుంటే వృద్ధుడే, కానీ ఆయన అనుకోక ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఆయన ఈజ్ డూయింగ్ ఆల్ రైట్. ఏవో ఇష్యూస్ ఉంటాయి, ఇష్యూస్ అందరికీ ఉంటాయి. ఈ రోజుల్లో బ్రహ్మచారులు కూడా ఉన్నాయి ఇష్యూస్, అందుకోసం ఉంటుందే కాదు, అందరూ మందులు మాకులు వేసుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి ఇదేమి ఆశ్చర్యకరమైన విషయమేం కాదు, దట్ ఈస్ వాట్ ఐ మెయిన్. నా జర నా మృత్యు, వాడి మృత్యు కూడా లేదు. అంటే వీళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ యోగుల అభిప్రాయం వాడు చాలా కాలం బతుకుతాడు. వీళ్ళ అభిప్రాయం ఆత్మస్వరూప నిష్ట అనే వీళ్ళ గ్రహంగా వాడికి మృత్యు లేదంటే తొందరగా పోవడం చాలా కాలం బతుకుతాడు. వాళ్ళ మృత్యు మామూలుగా లోకల్లో అనుకుని మృత్యువేది, మామూలు వేదాంతుల అమృతత్వం కాదు ఓకే అని యోగ మహిమను శ్వేతాశ్వతన ఉపనిషత్తు కూడా కొనియాడింది. ఋషీణామపి మంత్ర బ్రాహ్మణ దర్శినాం సామర్థ్యం నాస్మదీయేన సామర్థ్యేన ఉపమాతుం యుక్తం. ఋషులు మంత్రములను దర్శించిన ఋషులు విశ్వామిత్ర మహర్షి ఇచ్చారు. అలాగే బ్రాహ్మణాలను దర్శించిన ఋషులు ఐతరేయ బ్రాహ్మణము అంటే ఐతరేయ మహర్షి, కఠ బ్రాహ్మణము అంటే కఠ మహర్షి. ఈ ఋషులు ఉన్నారు, వాళ్ళకి ఒకనొక శక్తి ఉండేది. వాళ్ళ శక్తిని మనం మనకున్న శక్తితో పోల్చుకుని అంచనా వేయటం తప్పు. మనకున్న శక్తి చాలా అనుభవం, వాళ్ళకి అద్భుతమైన శక్తి, విజ్ఞాన శక్తి ఉండేది, అలాగే యోగ శక్తి ఉండేది. ఆ శక్తి గల వాళ్ళు ఆ దేవతలతోటి వాళ్ళు వ్యవహారం చేసేవారు అన్నట్టుగా మనకి రికార్డులు కనపడతాయి. కానీ అంటే స్పోకెన్ వర్డ్, దాన్ని బట్టి దేవతలకు విగ్రహం ఉన్నదని మనం స్వీకరించాల్సి ఉంటుంది. తస్మాత్ సమూలం ఇతిహాస పురాణం. కాబట్టి ఇతిహాస పురాణాలకి ఏదో కొంత బేసిస్ ఉన్నది. ఆ బేసిస్ అంటే పురాణం అంటే ఇప్పుడున్న పురాణాలు అవగతవగా పెరిగిపోయి ఎటో ఎటో పోయింది. కొంత మౌలికమైన విష్ణు పురాణం వచ్చేది మిత్రమిత్రం తీసుకున్నట్లయితే మత్స్య పురాణం స్టాండర్డ్ అది మనసులో పెట్టి మాట్లాడుతున్నారు. ఆయన కాలం నాడు ఆయన రికగ్నైజ్ చేసిన ఉపనిషత్తులు 16. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఉపనిషత్తులు? 108. ఆ 108 ఉపనిషత్తులు కొన్ని ఉపనిషత్తులు మీ సంస్కృతం రాకపోతే యువర్ సేఫ్. కొన్ని ఉపనిషత్తులు మీరు జాగ్రత్తగా అంత అర్థం చేసేసుకుంటే మీరు ఇంకా వేదాంతం చదవడం మానేస్తారు, ఎందుకంటే మతిపోతుంది. ఏమిటి ఇలా ఉన్నాయి, ఇది కరెక్టా అది కరెక్టా అని కన్ఫ్యూజన్ అవ్వకపోతారు. అల్లోపనిషత్తు ఉంది అంటురా, అల్లోపనిషత్తు చేస్తే. కాబట్టి సాహిత్యము అలా అలా వెళ్ళి తలలు వేసేసి పెరిగిపోయింది. ఎవరి గీతం వచ్చింది వాడు రాసి పారేశాడు ఉపనిషత్తుల పేరుతో. కాబట్టి అది అలా కాదు, శంకర భగవత్పాదులు కాదు అన్నాడు. ఆ పురాణ సాహిత్యం ఏదైతే కలదో విష్ణు పురాణాన్ని ఆయన కోట్ చేసాడు, మహాభారతాన్ని కోట్ చేశాడు. అలాగా అటువంటి ఆ పురాణ సాహిత్యం ఏది కలదో అది సమూహం, దానికి ఒక బేసిస్ ఉంది, ఎంటైర్లీ బేస్లెస్ కాదు. కాబట్టి బేసిస్ ఉంది అంటే దేవతలకు విగ్రహం ఉన్నట్టుగా మనం స్వీకరించాల్సి ఉంటుంది. లోక ప్రసిద్ధి రవి, పైగా లోక ప్రసిద్ధి కూడా చూసుకోండి. పురాణము వేదము మాత్రమే కాదు, లోకంలో ప్రసిద్ధి ఎలా ఉంటుందంటే నా సతి సంభవే నిరాలంబన అధ్యవసాతుయుక్త. లోకంలో ప్రసిద్ధి కూడా ఎలా ఉందంటే
సంభవమవుతుండగా ఆలంబనము లేనిది అని నిర్ణయించుట తగదు. ఇప్పుడు దేవతలకు విగ్రహము ఉండునా ఉండదా అన్నది మనం ఉన్న చర్చ. దీంట్లో దేవతలకు విగ్రహము సంభవమే, చూసి వచ్చిన వాడు ఎవరు లేడు, సంభవమే, లాజికల్గా చూస్తే సంభవమే అని మనం ఊహ చేయవచ్చు. అలాగే వేదాల మంత్రాల్లోనూ అర్థవాదాల్లోనూ ఇతిహాస పురాణాల్లోనూ అలాగే చెప్తున్నారు. కాబట్టి దేవతలకు విగ్రహము సంభవమే అని సంభవమవుతూ ఉండగా, సంభవమో ప్రమాణం, సంభవమో ప్రమాణం, అది ప్రమాణం. దానికి దృష్టాంతం ఏం చెప్పారంటే, ఇప్పుడు పరీక్షిత్తు 7 రోజుల్లో మోక్షమును పొందాను అని ఉంది కదా, అది కరెక్టా కాదా అన్నా అంటే సంభవమా కాదా అని అడగమన్నా, కరెక్టా కాదా అని అడగద్దు. ఎందుకంటే అప్పుడు నువ్వు చూసేవా పెట్టేవా, ఎవరు చూసిన వాళ్ళు లేదు, అది పురాణంలో అలా రాసి పెట్టు. రాసిన వాడు కవి, కవి అంటే వాడు దాంట్లో ఎంత కల్పన, ఎంత స్వంతం, ఎంత యాడ్ చేసింది, ఇవన్నీ కూడా అన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రూఫ్ అది కరెక్టా అని ప్రూఫ్ నువ్వు అడగకూడదు. ఎందుకంటే ప్రూఫ్ డజంట్ ఎగ్జిస్ట్, ప్రూఫ్ డజంట్ ఎగ్జిస్ట్, ప్రూఫ్ డజంట్ ఎగ్జిస్ట్, వన్ వే కదా, ఉందని ప్రూఫ్ లేదు, లేదని ప్రూఫ్ లేదు. అటువంటిప్పుడు నువ్వు సంభవము అనే ప్రమాణాన్ని పట్టుకోవాలి. అంటే ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము లేనప్పుడు, ప్రత్యక్ష ప్రమాణం అంటే చూసింది లేదు, అనుమాన ప్రమాణం అంటే ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, అలాంటిది ఏం లేదనుకోండి, దాన్ని అనుమాన ప్రమాణం అంటారు, వేది లేవు. ఇప్పుడు రాముడు అయోధ్య ప్రత్యక్షంగా ఎవరైనా చూసారా, లేదు. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఉందా, లేదు. అనుమాన ప్రమాణం, రాముడు అయోధ్యలో ఉండేవాడా, ఉండేవాడు, ఉండుంటాడు అనే మనం నిర్ధారణ చేయాలి. సతి సంభవే, సంభవం అవుతూ ఉంటే అంటే ఉండి ఉండవచ్చు అనే పాసిబిలిటీ ఉన్నప్పుడు త్రోసిపుచ్చబడు, పాసిబిలిటీ ఉన్నంత వరకు త్రోసిపుచ్చు. ఎవిడెన్స్ ఎగ్నెస్ట్ వస్తే అప్పుడు త్రోసిపుచ్చు. కాబట్టి దేవతలకు విగ్రహం ఉండదు అనే పాసిబిలిటీ మనకి బాగా బలంగా కనబడుతుంది. కాబట్టి దేవతలకు విగ్రహం ద్వారా మేము స్వీకరిస్తాము. తస్మాత్ ఉపపన్న మంత్రాదిభ్యేవాదీనాం విగ్రహవత్వాద్యవగమ. కాబట్టి మంత్రాలు అంటే మంత్రము, అర్థవాదము, ఇతిహాసము, పురాణము, యోగశాస్త్రము, లోక ప్రసిద్ధి, వీటన్ని సంభవము, వీటన్నింటినీ బట్టి మనం ఒక గురుషుడికి రావచ్చు. ఏమిటంటే దేవతలకు విగ్రహము కాదు. ఓకే, దేవతల విగ్రహం ఉంటే ఇప్పుడు మనకి ఎవరు ఒదిగినది, విగ్రహారాధన చేయమని అధికారులు చెప్తున్నారు, విగ్రహారాధన చేసి ఆ సందర్భంలో అది ఇక్కడ అది కాదు, ఆ సందర్భం ఇక్కడ మరి ఏమిటి సంతోషం అర్థత్వాది సంభవా. కాబట్టి దేవతలకి కూడా సంసార దుఃఖం, విగ్రహం ఎప్పుడైతే వచ్చిందో ఆ విగ్రహంతో పాటుగా సంసార దుఃఖం తప్పదు. వెరీ కరెక్ట్, అది అంటే అది కరెక్ట్గా అసెస్ చేయాలి. ఇప్పుడు కొంచెం స్వామిదేవ మాట్లాడతాం, విష్ణువుకి బాడీ ఉన్నట్లయితే దోమలు గుర్తు చేస్తే ఆయన ఓడో మనసు రాసుకోవడం తప్పదు. అంటే ఆ మాట మీద మొత్తం హాల్లో ఉన్న వాళ్ళందరూ నవ్వు, ఆయన చెప్పింది ఏంటో నేనంటేనే విన్నలేదు, అక్కడ ఉండడానికి ఆశ్చర్యంగా ఉంది, ఆయన అందరూ బాగా డ్రామాటిక్గా చెప్తారు నవ్వు. కానీ నేను నవ్వండి, కానీ నవ్వి అక్కడతో ఆగిపోయేవాడిని కాదు నేను. ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక సూక్ష్మమైన ఒక సూత్రము కాదు. నవ్వేసి ఆగిపోతే అది తెలుగు తప్పు బ్రహ్మచారి అంటారు. ఇంకా నవ్వి జోకులు వినేసి నవ్వి సూత్రం, కొంతమంది అలాగే ఉంటారు, జోకులు వినేసి నవ్వేసి ఉంటారు, తెలుగు తప్పు బ్రహ్మచారి నవ్వడం ఉంటే అది సెకండరీ. ప్రైమరీ ఏమిటంటే విగ్రహం అనేది ఉన్నట్లయితే సాక్షాత్తు మహావిష్ణువు అయినా సంసారం తప్పదు. కాబట్టి విగ్రహం అనేది ఉంటే దేహాభిమానం ఉన్నదా అనే ప్రశ్న వస్తుంది. ఇవన్నీ వస్తాయి, దేహము నశించి తీరును ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇంద్రుడికి విగ్రహం ఉందంటే ఆయన కూడా సంసారియే అవుతాడు. దేవలోకంలో ఉన్న సంసారి, అమెరికాలో ఉన్న సంసారం లేదా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి, మనం అమెరికా విషయాన్ని చెప్పేసి కొత్త వెళ్తాం,
అక్కడ ఎవరున్నారు? సంసారంలో ఉన్నారు. దానికి మీరు గమనిస్తే మన పల్లెటూరులో ఉన్న పేదవాడి కంటే అమెరికాలో ఉన్న ధనవంతుడు పెద్ద సంసారం. వాడి సమస్యలు ఎక్కువ, వాడి దుఃఖాలు ఎక్కువ, నిజంగా లేదు. కాబట్టి దేవలోకంలో ఇంద్రుడు కూడా సంసారి. ఆయనకి ఎప్పుడో ఏదో భయం ఉంటుంది, హై పొజిషన్లో ఉంటాడు, అది ఎప్పుడు పడిపోతాడా అని భయంలో ఉంటాడు. ఆయనకి శత్రువులు ఉంటాడు, ఆ శత్రువులతో పెట్టబెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు బృహస్పతి అలుగుతాడు. బృహస్పతి అలిగితే ఈయన మళ్ళీ కష్టం. ఆయన పెట్టే పాదాలు పెట్టి ఆయన దండం పెట్టి ఆయన సర్దుబాటు చేస్తూ ఉంటారు. అది కూడా ఆయన డ్యూటీలో ఒకటి. కాబట్టి ఆయన కూడా సంసారి. సంసారం ఎప్పుడైతే అయ్యాడో అబ్బా ఎప్పటికైనా ఈ సంసారం నుంచి విముక్తి కలుగుతుందా అని అనుకోవడం సహజం. ఎప్పుడైతే అలా అనుకున్నాడో కలుగుతుంది అనే మాట ఎక్కడో విన్నాడు. తర్వాత శోకం ఆత్మని అని విన్నాడు. అమ్మ నాకు ఆత్మజ్ఞానం కావాలి అని కోరుకోవడం తప్పే. కాబట్టి అర్థత్వము ఉంటుంది. అర్థత్వము సంభవము ఉందో లేదో మేము చూసి వచ్చామా ఏమన్నా సంభవము. కాబట్టి ఉపపన్న దేవాదీనామీ బ్రహ్మ విద్యాయా అధికార. దేవతలకు కూడా బ్రహ్మ విద్యలు అధికారం ఉండాలి. కొంచెం సమయం ఇంకో దృష్టాంతం చెప్పారు, దాంట్లోనే పనిలో పనిగా ఇంకో దృష్టాంతం చెప్పారు. ఈ ద్వైతవాదులు అంటే ద్వైతవాదులు అంటే అద్వైతం పేరు పెట్టుకున్న ద్వైతవాదులకు వాళ్ళు ఏమన్నారంటే ముక్త జీవులు అని ఒకటి ఉన్నారు. ముక్తుడైతే ఇంత జీవుడు ఏమిటి? జీవుడైతే ముక్తుడేమిటి? సే ముక్త జీవులు అనే మాట కాంట్రడిక్షన్. కానీ వాళ్ళకి కాంట్రడిక్షన్, జీవన్ ముక్తులు అన్న మాట వాడతారు కదా, వాడరు ముక్త జీవులు అని వాడతారు. జీవన్ ముక్తులు కరెక్టే కదా, జీవన్ ముక్తులు కరెక్ట్. ఇంకా జీవభావం లేదు వాడికి, జీవించుండగానే ముక్తుడు అని అర్థం. అంతే తప్ప జీవుడైన ముక్తుడు అని కాదు. ముక్త జీవులు అంటే ముక్తుడైన జీవుడు. అంటే జీవులు రెండు రకాలు, ముక్త జీవులు బద్ధ జీవులు. నానాత్వాన్ని వాళ్ళు అంగీకరిస్తారు కదా. ముక్త జీవులు అంటే ఎవరు? కైలా వైకుంఠంలో ఉంటారు. మరి వైకుంఠంలో ఉంటే విడిగా ఉంటే మళ్ళీ ఇంత బంధాలన్నీ ఉంటాయి కదా. అంటే ముక్త జీవులలో మళ్ళీ గారంటీ సాలోక్యం సారూప్యం సాష్టి సామీప్యం సాయుజ్యం అని ఐదు ఉన్నాయి. దీంట్లో సాయుజ్యంలో ఉన్న ముక్త జీవులు విష్ణువు లోపల ఉంటారు. అలా విడిగానే ఉంటారు, ఐక్యం ఉండదు, విష్ణువు లోపల ఉంటారు. దీని మీద కొంచెం స్వామి అన్నారు, విష్ణు లోపల ఉండడం అంటే విష్ణు అంటే ఆయన ఎలా ఉంటాడు? అలా జరుగుతో అలా నిలబడి ఉంటాడు, డ్రస్పై నిలబడి ఉంటాడు. ఆయన లోపల ఉంటారు అంటే ఆయన కడుపులో ఉంటారు. ఆయన కడుపులో వీళ్ళందరూ చేస్తే ఆయనకు మాత్రం ఎక్కడ విశ్రాంతి నిద్రపడుతుంది వీళ్ళ ఊరంగారు. అదే ఆయన ఆ టాపిక్ తీసుకుని నేనైతే ఎండోస్కోపీ చేసి బయటికి రాని బాధిస్తున్నాను చెప్తాను. సో అంటే దాని అభిప్రాయం ఏంటంటే నమ్మడానికి బాగుంది, బట్ ది పాయింట్ ఈజ్ ది హోల్ థీసిస్ దట్ దిస్ గై ఈజ్ ఎ ముక్త అండ్ స్టిల్ సెపరేట్ ఫ్రమ్ ఈశ్వర ఈజ్ సచ్ ఎ ఫ్లాడ్ థీసిస్. ఇట్ ఈస్ సచ్ ఎ రిడిక్యులస్ థీసిస్ అని అభిప్రాయం. ఆ జోకు యొక్క తాత్పర్యం ఏమిటి? అలా తెలుసుకోవాలి మంచిది. కాబట్టి దేవతలకు కూడా అర్థత్వం ఉన్నది కనుక బ్రహ్మ విద్య వాళ్ళకు కూడా యోగ్యత కలదు. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళడానికి ఏమైనా యోగ్యులు? లోపం ఉన్న ప్రతివాడు హాస్పిటల్ వెళ్ళడానికి యోగ్యుంటే అక్కడ బయట బెంచి వేస్తారు. ఆ బెంచి మీద ఏమన్నా వస్తారో తెలుసిన రోగులకు మాత్రమే, లేకపోతే ఒక్కొక్క రోగితో ఆడమంది ఆరోగ్యం కూడా వెళ్తారు హాస్పిటల్ తయారవుతారు. అవి వెళ్ళేసి వీళ్ళు ఆ బెంచి ఏ రోగిస్తున్నాడు వాడు వస్తున్నాడు బెంచి కానీ ఉండదు వీళ్ళు లేవరు. అందుకోసం వాళ్ళు ఏమన్నా వస్తారంటే బెంచి రోగులకు మాత్రమే రాసి ఉంటుంది. నేను నిమిషంలో చూశాను రోగులకు మాత్రమే. కాబట్టి ఆ బెంచికి అధికారం ఎవరు? రోగి. అలాగే వేదాంతానికి అధికారి ఎవరు? సంసారి. సంసార దుఃఖం గలవాడు వేదాంతానికి అధికారి. సంసార దుఃఖం ఇంద్రాలు ఉన్నది, ఎందువల్ల విగ్రహం ఉన్నది కనుక. కాబట్టి వాళ్ళకు కూడా వేదాంతం ముందు అధికారము కలదు అని సిద్ధించినది. క్రమముక్తి దర్శనాన్యమీ.
ఏమేవ ఉపపద్యంతే. క్రమముక్తి అని ఒకటి, క్రమముక్తిని బోధించే వాక్యము దర్శనంలో అంటే క్రమముక్తిని బోధించే వాక్యాలు ఉన్నాయి ఉపనిషత్తుల్లో కూడా. వాటిని ఎలా ఎలాగో వ్యాఖ్యానిస్తారు అంటే, క్రమముక్తి అంటే ఎలా అవుతుందంటే వీడు జీవన్ముక్తులు అవ్వడం, ఇక్కడ వీడికి బ్రహ్మజ్ఞానం కలగదు. కానీ బ్రహ్మజ్ఞానం కలగడానికి కావలసిన తపస్సు శ్రవణ మంత్రాలు అన్నీ చేసి మహాపవిత్రమైన జీవితం గడుపుకున్న వాస్తవం. బ్రహ్మజ్ఞానానికి యువతలు ఆగిపోయాడు, దేహజ్ఞానం అయిపోయింది లోపల ప్రారంభం కాబట్టి, ఇంకా ప్రారంభం ఖర్చైపోయింది, బ్రహ్మజ్ఞానం కలగలేదు, దేహజ్ఞానం అయిపోయింది. అప్పుడు వాడు ఏమవుతాడు, ఏమీ నష్టం లేదు, వాడు ఆ స్వర్గం హిరణ్య గర్భలోకానికి పోతాడు. అక్కడ హిరణ్య గర్భుడు రోజు పొద్దున్నే ఓ గంట సేపు ఆయన వేదాంత ప్రవచనం చేస్తూ ఉంటాడు హిరణ్య గర్భుడు. లేకపోతే ఆయనకి సంసారమే, ఆయన ప్రథమ జీవుడు, ప్రథమ జీవుడు, ఆయన భయపడ్డాడు. సో విభేద గృహదార్థికంలో వస్తుంది, భయపడ్డాడు. సహా నా ఆరామత, ఆయనకి బోరు కొట్టింది. టీవీలో అవి లేవు, హిరణ్య భూలోకంలో బోరు కొట్టకుండా టీవీ చూస్తూ పరక్షణం చేయొచ్చు. హిరణ్య భూలోకంలో ఆయనకి బోరు కొట్టింది అంటే సంసారి. అప్పుడు తెలుసుకున్నాడు, సహా అభేత్ తెలుసుకున్నాడు, అహం ఆస్మి. అప్పుడు ఆ భయము ఆ బోరు కొట్టడం పోయే అని అలా ఉన్నది. కాబట్టి హిరణ్య భూలోకానికి వెళ్తే ఆయన కూడా రోజు వేదాంత ప్రవచనం చేస్తాడు. కైలాసాశ్రమానికి వెళ్తే రోజు పొద్దున ప్రవచనం ఉంటుంది, భాష్య ప్రవచనం. అలాగే హిరణ్యగర్భలోకంలో కూడా ఉంటుంది. అప్పుడు వీళ్ళందరూ ఈ ముక్తికి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారని వాళ్ళు అక్కడికి వెళ్తారు. వెళ్ళి అక్కడ కూర్చుని ఆయన యొక్క వాక్కు నుండి తత్వమశని మళ్ళీ శ్రవణం చేసి సందేహాలు ఏమైనా ఉంటే తెచ్చుకొని ధ్యానం చేస్తూ మననం చేసుకుంటూ అక్కడ గడుపుతారు. ఈ పని ఏదో ఇండియాలోనే చేయొచ్చు కదా అంటే చేయొచ్చు, సరే కొంతమంది ఇండియాలో చేయరు, అమెరికా వెళ్ళి చేస్తారు. వాళ్ళు అమెరికా వెళ్ళే చేస్తారు, ఇండియాలో ఉన్నప్పుడు చేయను కూడా చేయరు, అమెరికా వెళ్ళి అక్కడ చేస్తారు, అక్కడ డిస్కవర్ చేస్తారు నిజంగా. అలాగే అక్కడికి వెళ్ళి ఈ పని అంతా చేసి వాడు జీవన్ముక్తులు అవుతాడు అని మనకి, దీన్ని క్రమముక్తి అంటారు. ఈ క్రమముక్తికి సంబంధించిన వర్ణాలు ఉన్నాయి పంచాయతీ విద్యా ఇత్యాది స్థలాల్లో. ఈ వర్ణాలు ఉన్నాయి, ఈ వర్ణాలలో మీకు మీనింగ్ఫుల్ అవ్వాలంటే దేవతల విగ్రహం ఉండద్దా మరి. దేవతల విగ్రహం లేకపోతే ఈ వర్ణాలన్నీ కూడా అసందర్భంగా ఉంటాయి. హిరణ్యగర్భుడు వేదాంత ప్రవచనం చేస్తున్నాడు, వీళ్ళందరూ వేదాంతాన్ని వింటున్నారు, తత్వమసి వింటున్నారు అంటే మరి వీళ్ళందరికీ విగ్రహం ఉండాలి. వీళ్ళందరికీ విగ్రహం ఉందంటే వీళ్ళు దేవతలే కదా, దేవతలైనా అక్కడికి వెళ్ళి. కాబట్టి క్రమముక్తి వాక్యములు మీకు పొసగాలంటే కూడా దేవతలకు విగ్రహం. శుకస్య తదనాదశ్రవణాత్ తదాద్రవణాత్ సూచ్యతే. ఓం నమః శివాయ. ఓం శాంతి శాంతి.